کیاسرلو اکرمہ کیاسرلو یے اکرمہ کیاسرلو یے آدیواسل پای گریجلہ پای اکرمہ کیاسرلو یے آدیواسل پای گریجلہ پای اکرمہ کیاسرلو یے لوالہ پای اکرمہ کیاسرلو یے سیگو بنار తెలంగాణا لو اکرمہ کیاسرلو سیگو سیگو اکرمہ کیاسرلو سیگو اکرمہ کیاسرلو ڈاؤن ڈاؤن سی ایم جندام سی ایم سی ایم جندام سی ایم جندام سی ایم جندام పాప ఈ ఈ పాప మూడు నెలల మూడు నెలల పసిపాప ఈ మూడు నెలల పసిపాపను కూడా మన కేసీఆర్ గారు జైల్లో పెట్టారు ఒక్కసారి మీరు ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు నేను చెప్తున్నా మీ మనవడు మూడు నెలల వయసులో ఉన్నప్పుడు మీ కొడుకును జైల్లో పెట్టుంటే మీ కుటుంబాన్ని జైల్లో పెట్టుంటే ఆ బాధ మీకు ఎట్లా ఉంటుంది నమస్తే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లాంటి మరో పోరాటం జరగాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇమీడియట్గా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది మనం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్న నగర్కి వెళ్తూ ఉన్నాం మనందరికీ తెలుసు వారం రోజుల పది రోజుల క్రితం జరిగిన అత్యంత దుర్మార్గమైన దుశ్చర్య పద్దెనిమిది మంది మహిళలని అందులో ముగ్గురు పసిపిల్లలు మూడు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలున్న ఒక ముగ్గురు బాలింతలని తీసుకెళ్లి జైల్లో వేసిన అత్యంత దుర్మార్గమైన చర్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ చేసింది పోడు భూములని సాగు చేసుకుంటున్న ఆ రైతుల పొలాల్లోకి ఫారెస్ట్ అధికారులు పోలీస్ అధికారులు హరితహారం పేరుతో ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని చేయడానికి ఆ భూముల్లోకి వెళ్తే అక్కడున్న మహిళలు సాగు చేసుకుంటున్న రైతులు వెళ్ళి అడ్డుకున్నారు మా భూములను మా కొదిలేయండి అని బతిమిలాడుకున్నారు కాళ్లా వెళ్ళబడ్డారు దీనికి ఆ మహిళలకి అక్కడున్న రైతులకి దక్కిన గిఫ్ట్ ఏందంటే తీసుకెళ్లి వాళ్ళందరినీ జైల్లో పెట్టారు జైల్లో పెట్టిన తర్వాత బయటకు వచ్చిన మహిళలు మమ్మల్ని బాత్రూమ్లు గడిగించారు విచక్షణారహితంగా కొట్టారు లోపలేసి తాళం వేశారు నానా హింసకు గురి చేశారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మమ్మల్ని వదిలేయండి అని చెప్పినా కూడా పట్టించుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందని ఆ మహిళలు బయటకొచ్చి గోడు వెళ్ళబోసుకున్నారు దీనిపైన ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి ప్రజా సంఘాలు మాట్లాడుతున్నారు వాళ్ళ వాళ్ళు కూడా ఇంకా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది సో ఇదే విషయం పైన తొలి వెలుగు సో ప్రస్తుతం ఎల్లన్న నగర్కి వెళ్తోంది నేను ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నాను సో మనం ఎల్లన్నగ ఎల్లన్న నగర్కి వెళ్తున్నాం మొత్తం ఇక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులే మనకు కనిపిస్తారు దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా వీళ్ళంతా పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులు చాలామంది మహిళా రైతులు మహిళా కూలీలు కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఈ ఎల్లన్న నగర్లో దాదాపు ఐదు వందల ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఈ ఈ కుటుంబాలన్నీ కూడా దళిత కుటుంబాలు గిరిజన కుటుంబాలు అదేవిధంగా బీసీ కుటుంబాలు ఈ బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలే ఉన్నాయి కనీసం ఈ గ్రామానికి వెళ్ళడానికి కూడా ఒక రోడ్డు లేదు ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు నేను బయలుదేరుతుంటే ఆ ఊరికి కరెంట్ కూడా లేదు మొన్న మొన్ననే పవర్ సప్లై కూడా ఇచ్చారని చెప్తున్నారు అంటే ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో బంగారు తెలంగాణ అని చెప్పబడుతున్న ఈ రాష్ట్రంలో ఈ బడుగుల బతుకులు ఎంత ఘోరంగా ఉన్నాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఈ రూట్లో వెళ్ళాలి ఈ రూట్లో వెళ్ళాలంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఏ ఏ అనారోగ్య బారిన పడ్డా లేకపోతే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా ఈ ఈ రోడ్డు వెంట ఎట్లా వస్తారు అందుకే మనం చూస్తున్నాం కదా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా రోడ్లు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి ఇదే దొంగలు ఫామ్ హౌస్లల్లో గెస్ట్ హౌస్లలో కూర్చొని అద్భుతాలు సృష్టిస్తున్నాం తెలంగాణ బంగారు తెలంగాణగా మారింది అని మాటలు మాట్లాడుతున్న సందర్భం పద్దెనిమిది మంది మహిళలని జైల్లో వేసి దుర్మార్గానికి ఒడిగట్టింది కేసీఆర్ సర్కార్ ఎందుకు ఈ ప్రభుత్వం ఉండాలి ఒకసారి ప్రజలు ఆలోచించాలి వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రం రా కావాలని కోరుకున్న ఈ ఊరి ఈ ఊరి ప్రజలంతా చివరికి జైలలో మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది అరే మూడు నెలలు ఆరు నెలల పసిబిడ్డల్ని కూడా వదిలి పసి బాలింతల్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు బతిమిలాడినా కూడా తీసుకెళ్ళి వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు పెట్టారు ఈ హత్యాయత్నం కేసులు పెట్టిన తర్వాత ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు ఈ హత్యాయత్నం కేసు ఎట్లా పెడతారని క్వశ్చన్ చేస్తే అప్పుడు ఆ హత్యాయత్నం కేసుల్ని రిటర్న్ తీసుకున్నారు ఎంత ఎంత దారుణం ఒక్కసారి చూడండి సో నేను ఆ గ్రామానికి వెళ్తున్న ఎల్లన్న నగర్ అనే గ్రామానికి ఇంకొక వన్ టూ కిలోమీటర్స్ అయితే మనకు గ్రామం వస్తుంది మొత్తం పోడు వ్యవసాయం చేసుకునే రైతులు ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ ఈ పోడు వ్యవసాయము వ్యవసాయం చేసుకునే రైతులకు ఎక్కడా కూడా రైతు బంధు అమలు కావట్లేదు ముఖ్యమంత్రి చాలా క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు పోడు రైతులని కౌలు రైతులని మేము గుర్తించము అని చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి కానీ మొన్న నాగార్జునసాగర్ ఎలక్షన్లో కానీ అంతకుముందు ఉద్యమ సమయంలో కానీ ఏ మాట చెప్పారు పోడు రైతులకు మేము పట్టాలు ఇప్పిస్తామని చెప్పారు కానీ ఒక్క ఎకరాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టా ఇచ్చిన పరిస్థితి ఉందా ముఖ్యమంత్రి ఆలోచించాలి చూడండి ఒక్కసారి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఆ గ్రామాలకి ఏం పాపం చేశారు వీళ్ళు డెబ్బై ఏండ్ల ఇండిపెండెన్స్ డే మనం ఇవాళ జరుపుకుంటున్నాము డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక మనిషి బతికే హక్కు కూడా లేదు బతికే పరిస్థితి కూడా లేదు సో ఇట్లా వాళ్ళు నడుచుకుంటూ వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు ఎంత భయంకరంగా ఎంత ఈ ఏజెన్సీ ప్రాంతాలు ఎంత ఘోరంగా ఉన్నాయో చూపించడానికి ఇక్కడ వాళ్ళు జీవనోపాధి కోసం తరతరాలుగా తాతల తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో సినిమా యాక్టర్లతో సెల్ఫీలు దిగి హరితహారం అని ఫేస్బుక్ల్లో ట్విట్టర్లలో ప్రచారం చేసుకుని పబ్లిసిటీ చేసుకుని టీఆర్ఎస్ పార్టీ దొంగలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన సభ్యులు ఏం సమాధానం చెప్తారు పోడు రైతులు వ్యవసాయం చేసుకునే భూముల్లో మీ హరితహారమా హరితహారం పేరుతో ప్లాంటేషనా దాన్ని అడ్డుకున్న మహిళా రైతుల్ని అరెస్ట్ చేస్తారా వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు పెట్టి జైల్లో వేస్తారా కనీసం పసి బాలింతలన్న ఆలోచన లేకుండా మీరు వాళ్ళని జైల్లో వేశారు ఒకసారి ఆ ఊరికి వెళ్దాం ఆ ఊరిలో ఉన్న సిచ్యువేషన్ అంటే తెలుసుకుందాం ఇక్కడ ఒక ప్రధానమైన విషయం మనం చెప్పుకోవాలి కేసీఆర్ ఉద్యమ సమయంలో ఆయన ఆమరణ నిరాహార దీక్ష అని ఒక దీక్ష చేపట్టినప్పుడు ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు అరెస్ట్ తర్వాత ఖమ్మం జిల్లాలో కేసీఆర్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు ఎట్లా ఆయన దీక్షని భగ్నం చేస్తారని ఈ దీక్షని కొనసాగించాలని కేసీఆర్కి రక్షణగా నిలిచింది ఈ ఎల్లన్న నగర్ గ్రామ ప్రజలట ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు వీళ్ళందరూ ఊరు ఊరంతా కదిలి ఖమ్మం జిల్లాలో ఆందోళన చేస్తే కేసీఆర్కి ఏమీ కాకుండా ఆనాటి ప్రభుత్వాలు వెనక్కి తగ్గిన పరిస్థితి అంటే ఇలాంటి ఉద్యమ బిడ్డల ఉసురు పోసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక్కసారి ఈ పరిస్థితి ఏందో చూడు ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఈ ఊరు ఇట్లాగే ఉంది కనీసం వాళ్ళు మా మాకేమి ఇవ్వకపోయినా పర్వాలేదు మా భూమిలో మేము సాగు చేసుకునే పరిస్థితి కల్పించండి అంటే పోలీసులను పెట్టి ఫారెస్ట్ అధికారులను పెట్టి వాళ్ళ మీద దాడులు చేయించి మళ్ళీ వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు పెడుతున్న పరిస్థితి ఉంది ఇంకొక ప్రధానమైన సమస్య రైటా ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్ పార్టీ పంచన చేరిండు మరి పరిశ మరి ఈ సమస్యని ఇంత జరిగిన తర్వాత కూడా కనీసం రెస్పాండ్ అవ్వలే అదేవిధంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈయన అసలు ఉద్యమానికి నాకు సంబంధమే లేదు ఉద్యమానికి సంబంధమే లేదు దీని మీద పెద్ద ఎత్తున కబ్జా ఆరోపణలు ఉన్నాయి ఆయన హాస్పిటల్ ఆయన కాలేజీకి సంబంధించి ఆయన ఈ విషయం మీద మాట్లాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద రెస్పాండ్ అవ్వదు సో మనం మాట్లాడుతున్నాం తొలి వెలుగు మాట్లాడుతుంది ఎక్కడ పోయారు ఈ దొంగలు అని క్వశ్చన్ చేస్తుంది సో మనం ఆ ప్రాంతానికి వచ్చాం అక్కడున్న మహిళతో మనం ప్రస్తుతం మాట్లాడబోతున్నాం పద్దెనిమిది మంది మహిళలు ఎవరైతే జైలుకు వెళ్ళారో ఆ మహిళలు నా ముందున్నారు దాదాపు ఒక పది పన్నెండు మంది మహిళలు ఉన్నారు ఆ ఊరి ప్రజలు ఉన్నారు ఇటు పక్కన చాలామంది లోకల్గా ఉన్న లీడర్లు ఉప సర్పంచ్ లేకపోతే వార్డ్ మెంబర్లు వీళ్ళందరూ ఉన్నారు గుమ్మడి నర్సయ్య గారు కూడా వచ్చారు దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఒక్కసారి ఈ ఊరి పరిస్థితి కూడా మనం ఒక్కసారి చూడవచ్చు ఈ ఊరిలో కనీసం పవర్ రావడానికి ఎన్నో యుద్ధాలు చేస్తే అధికారులని నాయకులని బతిపిలాడితే కాళ్ళా వెళ్ళబడితే ఇక్కడ పవర్ వచ్చింది కనీసం రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి నేను ఆ రోడ్డు ఎట్లా ఉందో నేను మీకు క్లియర్గా చూపించాను కనీసం ఒక డబుల్ బెడ్రూమో లేకపోతే రేకుల షెడ్లు కూడా సరిగా లేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది ఇంటింటికి నల్లా నీరు అన్నారు ఎక్కడ నల్లా నీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఎంత దారుణమైన జీవితాలు ఇవంటే ఎందుకు రాయి బతుకు అని అనుకునేంత పరిస్థితి బంగారు తెలంగాణ అని చెప్తున్న నాయకులు ఏడ వండుకొని మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించాలి ముఖ్యమంత్రి గారికి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఎన్ని సంవత్సరాలు మనం బతుకుతాం ఐదు ఏళ్ళు బతుకుతామా వందేళ్ళన బతుకుతామా మన చివరికి ఇట్లాంటి పసిబిడ్డలున్న బాలింతలని తీసుకెళ్ళి జైల్లో వేసి ఏం సాధించాలనుకుంటున్నారు కనీసము వీళ్ళ వీళ్ళ ముఖాలు చూసి ఆ సంఖలో ఉన్న పిల్లల్ని చూసేనా మానవత్వం ఉండాలి కదా మానవత్వం ఉండాలి కదా మనిషి అన్నోడికి అసలు పోలీసులేనా మీరు డీజీపీ గారు సమాధానం చెప్పాలి పోలీసులకి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా మీరు పోలీసులకు ఏం నేర్పించదలుచుకున్నారు ఇక్కడున్న లోకల్ పోలీసులు చాలా క్లియర్గా చెప్పారట మాకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి మేము తీసుకెళ్లి వీళ్ళని జైల్లో వేస్తున్నాం ఎంత దారుణం అంటే ఒక ఒక బాబు భూపాలపల్లి జిల్లాలో పనిచేసే ఒక 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 బాబు మొత్తం ఏదో ప్రమాదం వల్ల కాలిపోయి ఇంట్లో ఉంటే వీళ్ళ వీళ్ళ కొడుకు నా నా కొడుకు ఇంట్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు మొన్ననే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాను అని అంటే కాళ్ళ వెళ్ళబడ్డ పోలీసులు కనికరించలేదట ఎందుకు ఈ బతుకులు అని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని ఎందుకు ఈ బతుకులు అని అడుగుతున్నా వీళ్ళు ఏం పాపం చేశారు పాస్పోర్ట్ల కేసుల్లో దొంగతనం ఏమైనా చేశారా వీళ్ళు పాస్పోర్ట్ల దొంగలా వీళ్ళేమైనా వీళ్ళు ఏమైనా ఫామ్ హౌజ్లు కట్టుకొని దళితుల అసైన్డ్ భూములను ఏమైనా ఆక్రమించుకున్నారా వీళ్ళేమైనా కుదురుపాక లాంటి ఏరియాలో మీ మీ కుటుంబాలు రోజుకి పది లక్షలు ఏమైనా ఇసుక మాఫియాలో సంపాదిస్తున్నాయా ట్రిబుల్ వన్ జీవోలు ఉల్లంఘించే వీళ్ళు ఏమైనా గెస్ట్ హౌజ్లు ఫామ్ హౌస్లు కట్టుకుని అందులో ఎంజాయ్ చేస్తున్నారా శంకరపల్లిలో మీ కుటుంబం కట్టుకున్న ఫామ్ హౌస్లు ఏమైనా వీళ్ళు ఎక్కడైనా కట్టుకున్నారా మిమ్మల్ని కదా జైల్లో వేయాల్సింది ఈ అమాయక గిరిజన బీసీ దళిత వొడ్డెర కులానికి సంబంధించిన ఈ ఈ బడుగు బలహీన వర్గాల ప్రజల్ని మీరు జైల్లో వేసి ఏం సాధించారు వీళ్ళంతా మహిళలు ప్రతిపక్షాలు స్పందించాలి పోరాటాలు చేస్తామన్న నాయకులు స్పందించాలి ఇక్కడ ఇక్కడ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న వచ్చారు ఇక్కడ సిపిఐల్ న్యూ డెమోక్రసీ నాయకులు మాత్రమే పోరాటం చేస్తున్నారు మిగతా నాయకులు ఎక్కడున్నారని అడుగుతున్నాం ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు స్పందించలే రాములు నాయక్ మీరు గిరిజన నాయకుడు వీళ్ళు లోట్లేస్తే గెలిచి ఇంట్లో పండుకున్నారు మీరు బలహీన వర్గాల నాయకుని చెప్పుకున్న మీరు ఎందుకు ఈ ఈ వర్గాల ప్రజల్ని మీరు పట్టించుకోవట్లేదు మీకు కనీసం స్టేట్మెంట్ ఇచ్చే ఇది కూడా లేదా ముఖ్యమంత్రి కేసీఆర్ కింద బానిసా మీరు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణకి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి మిమ్మల్ని మంత్రిని చేస్తే కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వరా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉండాలా ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందే మీకు చేత కాదు చేత కానీ మీరు ఈ అధికారంలో ఉండాల్సిన అవసరమే లేదు ఇంతకంటే దారుణం ఇంకేముంది ఒకసారి వాళ్ళతోనే నేను మాట్లాడిస్తా జైల్లో కూడా వాళ్ళు హింసను ఎదుర్కొన్నారు జైళ్ళలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయో నాకు ప్రత్యక్షంగా తెలుసు సో వాళ్ళ మాటలో తెలుసుకుందాం అసలు ఎందుకు ఈ ఈ ఈ ఘటన జరిగిందన్నది కూడా మనం మాట్లాడదాం చెప్పండమ్మా ఈ బాబును కూడా తీసుకెళ్లారా బాబా పాప ఎన్ని నెల పాప మూడు నెలల పాప వీళ్ళు అసలు ఎట్లా జైల్లో వేయాలనిపించింది ఈ మూడు నెలల పాపని సిగ్గుపడాలి ముఖ్యమంత్రి మానవత్వం లేదు మీకు సిగ్గుపడాలి మీరు అసలు మనిషిలాగానైనా ప్రవర్తించాలి కదా కనీసం దీని మీద ఏమైనా చర్యలు తీసుకున్నావా పోలీస్ అధికారుల మీద అంటే నువ్వు చెప్తేనే వాళ్ళు చేశారన్నది చాలా క్లియర్గా అర్థం అవుతుంది చెప్పమ్మా ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగిందమ్మా సరే మాట్లాడదాం భూముల పొలాల్లో గొడవ జరిగినప్పుడు ఏం జరిగింది అంటే మీరు మీరు పోయి వాళ్ళని కొట్టిరని వాళ్ళు అంటున్నారు కదా మేము ముప్పై సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం సార్ చేసుకుంటే ఇంటితో పత్తి అయింది సార్ పత్తి అవుతుంటే పీగుతున్నారు పీగుతుంటే ఎందుకు పీగుతున్నారు మేడం సార్ అని అన్నావు నా జాకెట్లో చేసి దింపారు ఆ పెద్ద మనిషి భార్య కొట్టారు ఎటమ్మా అని వాళ్ళు కొడితే ఎందుకు కొడుతున్నారు మేడం ఎందుకు కొడుతున్నారు సార్ అన్న కూడా వాళ్ళు పచ్చి బూతులు తిట్టి అసలు ఏందని చెప్పుకుంటా అసలు మామూలు కాదు మాకు కొట్టింది వాళ్ళే వాళ్ళే కొట్టి మళ్ళీ వాళ్ళే మా మీద కేసు పెట్టారు సార్ కేసు పెట్టిన చిన్న పాపలు కూడా చూడకుండా కొడుకు కాలిపోయిందని చూడకుండా కూడా కేసులు పెడితే మేము పోయినాం సార్ మా భూలు మాకు దక్కాలా మేము చచ్చిపోయినవి లేదు మా పిల్లగాలని తింటారు మాకు ఉన్నారు పార్టీ వాళ్ళు మా అన్నో మాకు ఉన్నారు ఉన్నంత రోజు మా భూమి మాకు కావాల్సిందే అని అనుకుని కూడా మేము పోయినాం జైలుకి వాళ్ళు కొట్టారు చేసినప్పుడు మేము పోయినాం జైలు పోయిన కూడా జైల్లో కూడా జరిగింది గిరిక్షణ ఏంటంటే చిన్న పాప కోసం మేము అన్నం పెట్టినా కూడా కనీసనగా మీరు ఎందుకు దాచి పెడతారు చిన్న పాప ఈ సంవత్సరం పెళ్లిగాళ్ళీ వీళ్ళ కోసం అన్నం దాచి పెడితే మేము ఎందుకు దాచి పెట్టారని అసలు ఎవరు పడితే పద్దెనిమిది మందికి మాకు కొట్టి వాళ్ళ కాళ్ళలో పడితేనే మాకు అన్నం పెట్టారు పొద్దాగా అన్నం పెట్టలేము పన్నెండింటికి అన్నం పెట్టలేదు మధ్యాహ్నం అన్నం పెట్టలేదు కనీసంగా టీ కూడా పోయేలే మాకు ఒక రూమ్లో బంధించి అసలు ఆ రూమ్లోనే ఉండి ఈ పాప దొడ్డిపోయింది ఆ పాప దొడ్డిపోయింది కూడా మేము ఒళ్ళో వేసుకొని ఆ పోయిన పియంలో పడితే రే మేమే తినేదాన్ని అనుకొని అది అట్లా ఒళ్ళో పేపర్లో కట్టుకొని ఒళ్ళో కట్టుకొని మేము ఉండి మన ఇరవై బస్తాలు చేసిన కూడా నాలుగు నాలుగున్నరకు తీసి బయట మాకు తీసిన తర్వాత కూడా మాకు కొద్ది కొద్దిగా అన్నం కాల్లో అది కొద్ది కొద్దిగా అన్నం కూడా కాళ్ళు పడితేనే వేస్తాం మేము లేకపోతే ఏం లేదని అంటే కాళ్ళు పడితే అన్నం వేసారు మాకు ఖమ్మం జైల్లో ఆమె ఆ మేడం పేరు నాకు తెలియదు కానీ ఆమె అయితే నాకు గుర్తుంది ఆమె ఎక్కడ ఉన్నా కూడా నేను చూపిస్తా కూడా అందరూ పెద్దది మంది అందరూ చూపిస్తాం మేము ఆమెకు అంత గోస పెట్టింది ఆమె కోరిత దెబ్బలే కాదు ఇప్పుడు కూడా లెక్కట్లేమని ఏదో ఒప్పికతోనే వచ్చింది ఎంకటమ్మా అని గోగులు ఎంకటమ్మా అట్ట జరిగింది అంటే మీరు అడిగారా మూడు నెలల పిల్లలు ఎట్లా ఎట్లా తీసుకో పాప ఈ మూడు నెలల పాపకు కూడా బయట పంపేయండి ఆ బదులు మేము చేస్తాం ఆ బదులు మేము ఏడతాం అని అన్నా కూడా ఆ బదులు మేము ఏడుతా అన్నా కూడా లేదు లేదు మీరు ఏం చేసి వచ్చారో పద్దెనిమిది మంది అంటే మేము ఎవరికేం చంపి రాలే మేడం మేము మాత్రం భూమి కోసం వచ్చినాం మా పిల్లల కోసం మా పిల్లలు మా పొట్టల కోసం వచ్చినాం మీ ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరు దోసుకొని దిల్లే దున్నుకోలుగా భూమి అని అన్నారు దున్నుకుంటున్నాం చేస్తున్నాం మాకు భూమిలో మేము పేదోళ్ళం మా ఇల్లు కూడా చూస్తే బాగా చూడండి మేడం మేము ఏం చేయలేని అన్న కూడా బతిలాడినా కూడా లేదు లేదు అని అన్న కూడా కొద్ది కొద్ది అడిగారా ఇంత చిన్న చిన్న పిల్లల్ని ఎట్లా జైలుకి పోతామని అడిగినాం లేదు అసలు అడిగినాం ఈ ముగ్గురు పిల్ల తల్లిలు నా కొడుకు కరెంట్ సార్ తరిగి తరిగిన కూడా బతిలాడినా కూడా సార్కి అందరికి బతిలాడినా కూడా నా ఇంటి ముందు వచ్చి నా ఇంటి ముందు వచ్చి జీబు కాపు చేసి తీసుకొని పోయారు సార్ మీకు చంపేస్తాం ఇక్కడ తొక్కుతో పండబెట్టి తొక్కుతాం అని జైల్లో మాట్లాడడం ఇది ఎక్కడ న్యాయం అసలు ఏందని మేము ఏం చేసిన అసలు మాకు పండబెట్టి తొక్కుతారు జైల్లో మంత్రి ఎడ్డు అసలు ఎమ్మెల్యే అస్సలు రాలే ఎమ్మెల్యే అస్సలు రాలే ఎట్టా ఉన్నారు ఏందనేది మన అన్నలు వస్తున్నారు ఎక్కడ అందరూ వస్తున్నారు కానీ ఎమ్మెల్యే అస్సలు రాలే ఆ సార్ రాలే ఆయన ఎమ్మెల్యే ఎందుకు రాలేదో మరి మాకు తెలియదు అంతకుముందు కూడా మేము ఎమ్మెల్యే చూసినాం మదల్లా సార్ ఉన్నాడు వచ్చిండో కరెంట్ వేయించారు రంగన్నతోని అందరితో మాట్లాడి కరెంట్ వేయించి కొద్దిగంతో తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు కరెంట్ లేకుండా బతికినా మేము కానీ తర్వాత వచ్చి పొద్దు వచ్చి సాయంత్రం వచ్చి మనిషి ఉండి కరెంట్ వేయించి పోయిండు అయినా మేము ఏమైనా మంచిగా ఇంతమంది పోయినండి ఎక్కడెక్కడో వచ్చి వస్తున్నారు మన ఢిల్లీ సీదక్క సీదక్క వచ్చారు మన ఢిల్లీతోని వస్తున్నారు కానీ మనుషులు కానీ కనీసం ఎమ్మెల్యే రాలేదు ఎమ్మెల్యే రాలే అసలు వచ్చి మరి ఏం జరిగింది అమ్మా ఏంది మరి పెట్టారు మరి మీరు మాట్లాడదాం అమ్మా ఎంత ఎంతమ్మా పాప ఏజు ఎనిమిది సంవత్సరం పాపాలు జైలుకి పోయింది ఎవరు పిల్ల తల్లి ఎవరు మీ ఎవరు మీ మీరా మీరు ఈ పాప ఎట్లా ఎట్లున్నారమ్మా లోపల ఇంత చిన్న పాపనేసుకొని కష్టం పడ్డాం సార్ అందులో బియ్యం ఏరిచ్చారు అందులో రూమ్లేసి తాళమేస్తారు ముందు పాప దొడ్డి కూర్చుంది ప్యాసు కూడా అలానే ఏర్లేదు బయటికి అమ్మాయి అమ్మాయి దొడ్డి కూర్చుంది సార్ అంటే మేడం అంటే ఏంది మీకు దొడ్డి కూర్చుంటే బియ్యం రేపు వస్తారా బియ్యం ఏరండి ఫస్ట్ ఏరిన తర్వాతనే మీకు అన్నం పెడతామని అని తిట్టింది సార్ బాగా ఇంత చిన్నపిల్లల్ని లోపలేసి ఇబ్బంది అవ్వలేదమ్మా అంటే మిగతా వాళ్ళందరూ చుట్టూ ఉంటారు కదా ఉన్నారు సార్ మాకు వీళ్ళందరూ ఉన్న ఇబ్బందే పడ్డాం బాగా చిన్నపిల్లలు లోపల అయితే నాకు టైరాయిడ్ ఉంది సార్ అయితే కడుపు అంతా ఉబ్బి ఇక్కడ ఇట్లా వాసింది బాగా మాట రాలేదు నాకు మాట రాకపోతే నేను యాక్షన్ చేస్తున్నా అని తిట్టింది బాగా నువ్వు యాక్షన్ చేస్తున్నావు బయటికి వెళ్ళాలని నేను ఏంది ఇంకో కేసు పెట్టి అప్పుడు లోన వేసి వరంగల్ జైల్లో వేపిస్తాను నిన్ను నువ్వు ఒక చెర్లపల్లి జైల్లో వేసిస్తానని తిడుతుంది బాగా ఏంది మేడం మేము ఏం తప్పు చేసి ఇచ్చాం మరెవరిని ఇచ్చాం మేము భూముల కోసం పోరాటం చేస్తాను మా భూములు ఎందుకు మేడం మమ్మల్ని మా భూములు మాకు కావాలనేగా మేము వచ్చిందని నేను అన్న అయితే మీ భూముల కోసం వచ్చారా మీరు ఎవరు నన్ను సంపేసిచ్చారా అని అంటుంది మేడం పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఏమన్నారు ఇది పరిస్థితి మూడు పసి పసిబిడ్డని కూడా జైలు పాలు చేసిన దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు అనొద్దు ఎందుకు అనొద్దు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర ప్రజలకి ఏ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం ఈ రాష్ట్రం ఏర్పడింది ఏ ఉద్యమ ఆకాంక్షల కోసం రాష్ట్రం ఏర్పడింది వీళ్ళందరూ మీరందరూ కేసీఆర్ దీక్ష చేసినప్పుడు ఖమ్మంలో మీరు మీరందరూ పోయి నిలబడరు కదమ్మా రైలు రోకోలు చేసి ధర్నాలు చేసి కేసీఆర్ కేసీఆర్ దీక్ష దీక్ష చేసినప్పుడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం దీక్ష చేసినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి కేసీఆర్కి ఏమి కావొద్దని నిలబడ్డారు కానీ వీళ్ళ బతుకులు నాగం చేస్తున్నాడు కూడా వెళ్ళి ఎట్లాంటి అలా చాలా ఇబ్బంది పెట్టారు పాపకి కొంచెం అంత అన్నం పెట్టినందుకు కూడా అన్నం పక్కగా దాచి పెట్టుకున్నారని కొట్టిరు అయితే అందులో దుబ్బ పడ్డ మన తాళం వేసి దు ఇసురుతుంటే దుబ్బపడి అమ్మాయిలు చికా పెట్టుకొని ఏడుస్తున్నారు మేడం తలుపు తీయండి మేడం బయటకు వస్తాం మేము పిల్లగా ఏడుస్తున్నారు మేడం అన్న కానీ తలుపు తీయట్లే అందరినీ అలా చంపి వచ్చిన వాళ్ళకేమో మంచి చూస్తున్నారు మా భూమి మా కాళ్ళని మేము పోరాటం చేసినందుకేమో మాతో పాటే పని చేపిస్తున్నారు అలా అందరినీ పక్క కూసెట్టిర్రు కొట్టిరు మమ్మల్ని చిన్నపిల్లలు ఏడుస్తుందని అన్న అనగానే అన్నం కూడా పెట్టకుండా కొడుతున్నారు ఆ మధ్యాహ్నం కొంచెం జ్వరం మాకు టీకా లే వేసినందుకు జ్వరాలు వచ్చినాయి అందరికి మీరు బాగా యాక్షన్ చేస్తున్నారు కూడా వేయించుకుని వాళ్ళే వేయించు మూడు రోజులకి వేయించు ఏపిచ్చినాక అందరికీ చేతులు అంత వాసినాయి జ్వరాలు వచ్చినాయి మాకు అని అంటే పిల్ల తల్లులకి మాకండి అందరికి వేస్తే ఇవ్వండి అని అని మేము అడిగితే లేదు లేదు అందరు వేసుకోవాలని అని వేసిర్రు మళ్ళందరికీ జ్వరాలు వచ్చి చాలా మస్తు బాధలు పడ్డం పడిపోయినా కానీ యాక్షన్ చేస్తున్నారు మీరు మిమ్మల్ని ఎక్కడో సెంట్రల్ జైలుకి వేస్తాం మిమ్మల్ని వేస్తే అని అని అంటున్నారు మమ్మల్ని భయపెట్టిస్తున్నారు

మొక్కలు ఎత్తు వచ్చినాయి పదిహేను ఎకరాల దాకా పీకేసిరు మా భూములు అట్లా పీకితే మేము ఎట్లా బతకాలా మా పిల్లలు ఉన్నారు మేమే ఇట్లా దిక్కులేని బతుకు బతుకుతున్నాం మాకు ఇల్లు సకరంగా లేదు రోడ్డు సకరంగా లేదు మా ఇల్లు అక్కడ మంచులు కూడా లేవు మేము బజారు బజారు కూడా ఏడ్చుకుంటా మేము మొన్న ఒక బాబు ఎనిమిది సంవత్సరాల బాబు కూడా చనిపోయిండు జ్వరం వచ్చి మా ఊరికి పట్టించుకునే దిక్కే లేదు హాస్పిటల్ తీసుకుపోయాను కానీ మా ఊరి ఇట్లా ఉంది అని పట్టించుకోకపోతే అబ్బాయి చనిపోయింది ఎనిమిది సంవత్సరాల అబ్బాయి ఆ అబ్బాయి చనిపోయిన రోజు మమ్మల్ని జైలు తీసుకెళ్ళిందా బయట ఇంత కరోనా ఈ స్థాయిలో ఉంది కదా లోపల కూడా మా పిల్లలకి ఇబ్బంది అయిద్దని మీరు భయపడలేదు భయపడ్డం చాలా భయపడ్డం అయినా కానీ అక్కడ ఇబ్బంది పెట్టారు పని చేయడానికి కూడా కూడా మీరు ఎంత సంవత్సరం తగిలింది కింద పడింది అక్కడే పడితే ఆ పాపని అని వెళ్తే మాకు చెప్పకుండా వెళ్తావు ఆ పాపని తీసుకోవటానికి మాకు చెప్పాలి కానీ వెళ్ళేటప్పుడు అని తిట్టారు అప్పటి నుంచి మానట్లేదు మెట్ల మీద ఉంది రౌండ్ లో కూర్చోబెట్టారు అయితే లేచిందని నేను గబగబెళ్ళిన తీసుకుందామని కింద పడ్డది అప్పటికి పడితే తీసుకోవడానికి వెళ్తే నువ్వు మాకు చెప్పాలిగా చెప్పకుండా ఎందుకు వెళ్ళి తీసుకొని తీసుకొచ్చుకున్నావు మీ అమ్మాయిని మేము మనసులో కనపడట్లేదా అంటే భయం అనేదే లేదుగా భలే తిరుగుతున్నారు మీ కాడ తిరిగి నాడు తిరుగుతున్నారా అని అంటే పాపకి ఎంత పడ్డది మేడం అంటే మీకు చెప్ మీ అత్తగారు ఇళ్ళు అనుకుంటున్నావు మీ తల్లిగారు ఇళ్ళనుకుంటున్నావా అని అని అంటారు ఏమీ లేదు ఏమీ లేదు జ్వరం వచ్చింది టీకా అని అంటే మీ ఇళ్ళ అయితే మీ పిల్లల్ని ఇస్తే పని చేయరా మీ అత్తగారు ఇలా మీరు మిమ్మల్ని గుసపెట్టు సాధాలి ఇక్కడ మీరు ఎవరికి చేసి పెడుతున్నారని గుసెట్టు సాధాలి మిమ్మల్ని అని అంటున్నారు సార్ అసలు అన్నం పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళే ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ దాడి చేసేంత కాడికి ఎందుకు వచ్చిందని మేము లోనకి అనుష మేడం లోనకి సార్లు వచ్చారు మొత్తం ఫారిస్టోళ్ళు వస్తే పత్తి మొక్కను బీకుతా కూర్చొని మాట్లాడుకుందాం మీరు మేము మీరు ఆ చేలోకి వెళ్ళొద్దు మేము వెళ్ళొద్దు అని అంటే సర్లేనని ఆగినాం మేము పొద్దున్నే ఇంకా ఎవరు రాకముందుకే వెళ్ళి పత్తి చెట్టు మొత్తం బీకేశారు మొత్తం ఒక్కటి కూడా లేకుండా బీకేస్తే మీరు మాట్లాడుతున్నారుగా మేడం ఎందుకు బీకారని అని సునీత అడిగింది సునీత అడిగితే ఇదేమైనా చేయజాం పంచం జాగిరా నువ్వు ఆపి తాగటానికి మీరేమైనా చేయచారో అమ్మాయి చేయి పట్టింది ఒక మేడం అగో అక్కడ అనుకున్నాడు కొత్త పోడు చేస్తున్నారు వీళ్ళంతా పాత వదిలే అని అంటున్నారు నిజమేనా అదేమన్నా కొత్త భూమిలోకి మీరేమైనా పోలేదు పాత భూమిని చేసుకున్నాం ఎప్పుడు వేసుకున్న చేయాలనే వేసుకుంటున్నావు అయితే వెళ్తే అనుష మేడం అన్నదిగా మిమ్మల్ని చంపుతాం మేము ఆ ఊళ్ళో కూడా ఉంచాం మీకు ఆ ఊరు కూడా ఉండదు ఆ ఊరు ఉండకుండా కూడా తీసేస్తాం మీరు ఈ ఊళ్ళో కూడా ఉండరు మీకు ఆ చేలు కూడా ఉండవు మిమ్మల్ని చంపినా కానీ ఎవరు మమ్మల్ని అంటే లేరు అని అన్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాక కేసు పెట్టాక సార్ అన్నాడుగా చిన్న పాప కదా సార్ అని అంటే అంతకంటే ఎక్కువ మూడు నెలల పిల్లల్ని తీసుకొని వెళ్ళారమ్మా జైల్లోకి నువ్వైతే నువ్వేమన్నా నువ్వేం చేసినావని అంటే మీ భూములు కావాలన్నారుగా ఇప్పుడు వద్దు మాకు ఆ భూములు అన్నానండి మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడనే ఇంటికి వెళ్ళకూడతాం అని అన్నారు సారేము అంటే మీకు వద్దు అని అని చెప్పండి మేము ఇంటికి వెళ్ళకూడతాం అసలు మేము ఇదే జైలుకి కాదు కేసు అనేది ఉంచాం అని అన్నారు ఇప్పుడు తినేటట్టు కాల్ చేసిండు ఏం సార్ ముడ్డి మీదకి వెళ్ళి బాగా కొట్టిరే జైల్లో ఉన్నాము నేను అన్నం వదిలిపెట్టుకున్నాను సార్ ఒట్టి అన్నం అయితే కూరలేదమ్మా అని చెప్పి వదిలిపెట్టినా వదిలిపెడితే చిన్న ఇగో ఈ పిల్లలకే పెడతాం అని దాచిపెట్టినా దాచిపెట్టినా దాచిపెట్టినందుకు నువ్వు అన్నం దాచి అని చెప్పి నన్ను కొట్టిర్రు ఏమో జబ్బలు కొట్టిరు సార్ ఇగో జ్వరం తగ్గుతుంది అప్పటి నుంచే లాఠీలే ఉన్నాయి సార్ తెల్లవి లేడీసే సార్ లేడీసే ఇగో ఇంకో ఈ అమ్మాయిని ఇంకొక ఐదు కొట్టింది సార్ కొట్టింది ఐదు కొట్టింది సార్ అడిగినా నేను నేనేం తప్పు చేసిన నేను నన్ను అన్నందుకు ప ఎదురు మాట్లాడతావా నువ్వు నాకు ఎదురు మాట్లాడతావా అని చెప్పి నా మీద సార్ని తీసుకొచ్చింది అలా ఆ సార్ వచ్చానడు కదా సారు నేనేం అనలేదు సారు చిన్న పిల్లకి అన్నం పెట్టినాం కానీ ఆ అన్నం తీసినందుకు తప్ప అయిందంట నన్ను కొట్టి చూడు సార్ అని నేను ఏడ్చినా ఏడిస్తే ఈ ఎనిమిది మంది కూడా ఏడిచిర్రు పద్దెనిమిది మంది కూడా ఏడిస్తా అయినగా అమ్మ నువ్వు అంత పెద్ద వయసు ఎందుకు కొడతావు వయసు పోయినామని కొడతావా నువ్వు అని చెప్పి ఆయన గెద్ది నిన్ను చంపిన అడిగే దిక్కులేదు ఎవరు అని నీకు చెప్పేది నేను గట్టి నేను తొక్కినా నీకు కేసు లేదు మేము కొట్టిందని చెప్తారా నువ్వు అవతలకి పోయి సార్ అయిపోతాను పోయినాక నువ్వు సారుకు చెప్తావా నాకు చెప్పకుండా సారు చెప్తావా మా ఇంక నేను చంపేసిన జైలు లేదు నేను కొట్టిందని చెప్పేటోళ్ళు ఎవరు ఉన్నారు నీకు సాధ్యం అని చెప్పి అడిగింది ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ అయ్యే భూములు మీ కొత్తవి కాదు సార్ చేస్తున్నారు ఈ అనేసి మేడమే సార్ అనేసం మేడం వచ్చే మాకు ఇంత చికాయి చేసింది ఎప్పుడూ ఇట్లా చేయలే ఈ ఏడు రోజులకైనా ఏడు సంవత్సరాలు లాగా చేసింది అన్నోళ్ళు లేకపోతే మేము ఆ ఏడు రోజులు ఉన్నాక రాధిక అనేసి మేడం అన్నోళ్ళు రాకపోతే ఇంకా ఏడు రోజులు ఉన్నాక ఇంకా చచ్చిపోదు అన్న చిన్న చచ్చిపోయేటోళ్ళు అసలు ఆయంతా కూడా చచ్చిపోదు అన్నోళ్ళే మాకు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీకు మంచికి రెండు ఎకరాలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ లెక్క వందల ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరన్నా పత్తి వేస్తున్నాం సార్ పత్తి తోటలు అట్లా వేసుకుంటున్నాం మాకు ఇక మాకు ఇక అది ఒకటే ఇంకా మందు డబ్బాలు ఇచ్చి మాకు మందు డబ్బాలు ఇవ్వమని సార్ తలన పిల్లలు మేము చచ్చిపోతాం ఆయన వేసుకొని మంచిగా మందు డబ్బా వేసుకొని మేము తాగి చచ్చిపోతాం ఆయన దున్నుకొని వేసుకొని అంతే మేము చేసేదేం సార్ ఇన్ని రోజులు పోరాడు అన్ని రోజులు కష్టాలు పెడుతున్నాయి ఇంకెప్పుడన్నా ఇంకా తినడానికి దగ్గర పిల్లలు కూడా కష్టపడతారు మంచి కొమ్మంత డబ్బు మీరు చచ్చిపోతే ఆయన ఏమన్నారు లోపల ఏమన్నారంటే ఫస్ట్ ఇక్కడ నుంచే పారెస్టోల్ నుంచి గొడవ అయింది అయితే గొడవ పెడుతున్నారు మీరు మనం ఒక్క మాటే ఉందాం ఏదైనా ఒక్క కట్టుబాటు ఉందో ఉన్నాం అన్నాం అయితే అని మేము అందరం పోయినాం అవి మేము పోయే వరకు అలా మొక్కలన్నీ బీకేశారు ఎందుకు బీకేస్తున్నాం అమ్మ కడుపు మా కడుపు మీ బీకేస్తే మా కడుపులో మంట మండుతుంది మీరు ఎందుకు బీకేస్తారు మా నోటికాడు పంట పోతే మేము ఎట్లా బతకాలమ్మా అని అంటే ఎందుకు మాకు ఎదురు సమాధం చెప్తున్నారు అసలు మీరు మనసులో దున్నపోతులే మీరు మాకు ఎదురు చెప్తున్నారు చెప్తున్నారండి ఇది మాది మీదన్న అక్క ఎక్కడదింది మీది ఎక్కడన్నా అంటే మేము పది ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి మీ మీ మాదంటే మాదే అండి మీ ఎవరు దున్నేసుకుంటారో వాళ్ళదే మా భూమి మీదట్టండి అని అంటే మాకు ఎదురు సమానం చెప్తే మిమ్మల్ని మిమ్మల్ని ఏడి కన్నా బోనిస్తాం అని అన్నారండి అంటే ఈమె కొంచెం ముందు పోయింది మీది మీదికి వస్తున్నామని ఏమైనా కొట్టింది ఆయన పారిస్ట్ ఆయన కొడితే మమ్మల్ని మమ్మల్ని కొట్టే ఆ రాత మీకు లేదండి ఏదైనా ఉంటే మాట మాట్లాడుకుందాం మమ్మల్ని ఎందుకు కొడతారు మీరు అని అన్నాం అనేసరికి సరే బయటకైతే పోయి మాట్లాడదాం రోడ్డు మీద కూర్చొని అండి చేను కానించి బయటికి వెళ్ళినాం బయటికి వెళ్తే ఇంకో మేడం ఉంది ఆ మేడం పేరు రాదు ఆ మేడం ఏం చేసింది అనీషం మేడమేనా అనీష మేడం ఏం చేసింది బర్ర బర్ర పాటు పిం విప్పేసుకుంది చింపేసుకున్నది ఆమెనే చింపేసుకుంది చిన్ని చిన్ని ఇక్కడ పినిస్ పెడతాం కదా ఆ చిన్ని చింపేసుకుంది మీరే చింపారు మేము మీద మర్డర్ కేసు మీద పెడతాం అని అని అప్పుడే అన్నది సరే మేడం మేము ఎక్కడికైనా వెళ్తాం పోయి ఎక్కడికైనా పోయి వస్తాం మేము మాకు కావాల్సింది భూమి మేము ఎక్కడికైనా పోయి వస్తాం పెట్టు పెట్టుకోండి అని అన్నాం సరే అనేసి వాళ్ళు వచ్చారు మళ్ళీ తెల్లారి ఏం చేసిర్రు తెల్లారి మళ్ళీ వచ్చారు తెల్లారి మళ్ళీ వచ్చి ఏసై వచ్చిండు వస్తే అమ్మ మీరు ఇక్కడే ఇట్నే కూర్చుంటారా మీరు నేను చెప్పిన మాట వింటారా మీరు ఇక్కడే కూర్చుంటారా అని అన్నాడు ఏసై వచ్చి సార్ మాకు మాకు భూమి కావాలి మాకు మొక్కలు పెడతా అంటున్నారు పత్తి మొక్కలు బీకేస్తారు మళ్ళీ మొక్కలు పెడతా అంటున్నారు మాకు మొక్కలు వద్దు సార్ మీరు నిజంగా మాట్లాడుకొని మా చెప్పుదాం అని అన్నాం అంటే ఏం చేసిండు సారు మేము మీ అందరూ కేసు అయ్యిద్దమ్మా మీరు మేము చెప్పిన మాట వింటే మీరు చప్పక పోతారు లేదా మీరు ఇట్నే కూర్చుంటే మిమ్మల్ని కేసు పెడతా అన్నారు సరే సార్ మేము కేసు పెట్టండి మేము ఎక్కడికైనా వెళ్తాం అని అన్నాం ఆయన కేసు పెట్టిండు పెట్టాక మేము తెల్లారి వెళ్ళినాం స్టేషన్కి వెళ్ళినాం స్టేషన్కి వెళ్ళాక అమ్మ మీరు మీ వెనక ఏదో ఉంది అంటే సార్ మా దగ్గర ఏం లేదు మా వెనక ఏం లేదు మీరేదో లేన్ తీస్తారమ్మా మీ వెనక ఎవరో ఉన్నారు వాళ్ళు తీస్తారు మీరు బానిసలు అయిపోయారు వాళ్ళు చెప్పిన మాట మీరు వింటారు అని అంటే లేదు సార్ మేము చిన్నప్పటి నుంచి మీ ఇక్కడే పెరిగినాం మాకు పెళ్ళిళ్ళని మా పిల్లలు కూడా ఉన్నారు మేము కష్టపడేట్టు వాళ్ళు కష్టపడొద్దు సార్ మాకు పట్టాలు వస్తే చాలు మేము కష్టపడకుండా మేము చెప్పిన పని చేసినాం కేసు పెట్టారు కదా జైలుకి వెళ్తాం మీరు మీరేం చెప్పొద్దు మేము ఏం వినమో సార్ అని అన్నాం అయితే సరే అమ్మ మీరు కేసుకి వెళ్ళండి అక్కడ సార్ చెప్పిండు కదా మీకు ఇప్పుడు మీకు మీరు జైలుకి పోకుండా మేము కాయిదాలు చింపేస్తాను అని అన్నాడు ఏసాయ అయితే చింపేస్తానంటే అంటే ఎందుకు సార్ ఎందుకు చింపేస్తారంటే మీరు పోకుండా ఉంటే మీరు మీరు జైలుకి పోవాలంటేనేమో పోండి మేము పోము మేము భూమి వద్దు ఏమొద్దు అని అంటే మేము కేసు ఇద్దా చేసుకుంటాం చింపేస్తాం అని అన్నారు లేదు సార్ మాకు భూమి కావాలో మేము పోతాం అన్నాం సర్లే పోండి అమ్మ అని అన్నారు సో భూమి కావాలన్నందుకు మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టారు ఇప్పుడు అన్ని ఏడాచూడు గుడిసెలు రేకులే కనిపిస్తున్నాయి అమ్మ డబుల్ బెడ్రూమ్ కట్టేయలే కేసీఆర్ రుగుపోయినా కూడా మాకు ఏం పట్టించుకోవట్లే మాకు పత్తి చెట్లని పీకేశారు మమ్మల్ని కొట్టారు నా గల్లలో చేసి గుంజారు నన్న నన్నే కొట్టారని మేడం మొత్తం చింపుకున్నది మా ఇంటికల బట్టి పీకేసింది ఒక మా పిన్నాను బట్టి గుంజ సరికల్లా పోయి మేము మట్ట కొడతాం ఎందుకు అని మేము అన్నందుకు మమ్మల్ని అందరు కలిసి మేము మేమందరం కలిసి కేసు పెడతాం లంజమాడ నీ మీద అని కేసు పెట్టింది మమ్మల్ని పిచ్చకొట్టుకు కొట్టింది మమ్మల్ని తిట్టింది ఈ ఎట్లా బతుకుతున్నారు మీరు ఎవరినా ఇంకేముంది సారు మాకు మాకు చేయలు మాకు బత్తే ముద్ద తిందామని ఒక నెల వచ్చేసరికి కల్లా ఒకరు వస్తేమో ముద్ద తిందాం మా పిల్లల తల్లుడు మేము అనుకుంటున్నాం కానీ మాకు మొత్తం పీకి పెట్టారు పత్తి చేయలన్నీ మా మీద కేసులు అయినాయి జైలుకు పోయి వచ్చినాము మా కాడ ఇంకేముంది సారు మేము బతకడానికి మాకు ఏం ఉపయోగం వచ్చే వస్తున్నాయా పెన్షన్లు ఏమన్నా సార్ ఏం రాలేదు సారు అసలు బియ్యం కూడా కోట బియ్యం కూడా ఒక్కో నెల వస్తే ఒక్కో నెల రావు కూడా మాకు అయ్యా దీన్ని బతుకుతాను అని అనుకున్నాడు అసలు సర్కులు ఇవ్వట్లేదు మాకు పెన్షన్ లేదమ్మా ఎవరికి లేదు ఓట్లు ఉన్నాయా మీకు మరి ఓట్లున్న వాళ్ళకి ఇవ్వాలి కదా ఆసరా పెన్షన్ ఓటు కోసం అన్నీ ఇవ్వాలిగా అడ్డం పోతే అక్కడ పొలంలోనే ఆ రోజు పత్తిశేని బీకుతంటే అడ్డం పోయాం పీకొద్దని పీకొద్దని అడ్డం పోతుంటే రామా సారు మేడం బాగా ఎగిరి తను అసలే నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది కొంచెం వద్దు సార్ వద్దు కొట్టొద్దు ఆమెను తగులుకొని ఆమెను కొడతాను వద్దు కొట్టొద్దు సార్ అని అడ్డం పోతే నన్ను కూడా కింద పడేస్తా అన్నారు రాయి గుద్దుకుంది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మీరు మీ మీద ఆయన చేతులు పట్టుకుంది ఆయనే ఎగిరెగిరి తంతండి ఇగో గాజులు మొత్తం గుచ్చుకొని బాగా రక్తంగా ఆరింది ఆ ఈడలు కూడా ఉండే ఉంటుంది కానీ బాగా ఇబ్బంది చేశారు సార్ ఐదు ఆరు ఎకరాలు మమ్మల్ని మాట్లాడుకుందామని ఇంటి దగ్గర ఉండమన్నారు మేము మా షేలల పనికి మేము పోతే వాళ్ళు దొంగతనం పోయి మొత్తం పీకేసారు మాకు ఆధారం లేకుండా చేశారు ఎందుకు ఇట చేశారంటే ఎగిరెగిరి తంతున్నారు మొత్తం చించేసుకున్నారు మాకు చీరలు లేవు జాకెట్లు లేవు మొత్తం ఇబ్బంది చేసి బాగా కొట్టారు ఇట్లా కొట్టద్దు సార్ అని అడిగితే మీరు అనుచ రాధిక మేడం వచ్చి మీ మీరే న్యాయం చేయండి మీరు పెద్ద ఉన్నారు మేడం మీరే న్యాయం చేయండి ముప్పై ఐదు మంది దాకా కూర్చున్నాం దారికి అడ్డు కూర్చున్నాం మీరు ఏది చేసినా మమ్మల్ని చంపినా పర్లేదు కానీ మాకైతే న్యాయం చేయండి అదే భూమిలో కూర్చున్నాం చీలలు కూర్చుంటే లేదు మిమ్మల్ని అయితే మీరు ఎంత తిప్పలు పడ్డా ఎంత ఎర్రటి ఎర్రటి ఎండలో కూర్చున్నాం నీళ్ళు లేవు మాకు అన్నం లేదు ఏమి లేవు మీరైనా ఉండాలా నేనైనా ఉండాలని ఆమె చెట్టు కింద కూర్చుంది మమ్మల్ని చెట్లు పెంచనీయట్లేదు కదా అంటే మేము పత్తి చెట్లేగా మేడం మొక్కలు తెచ్చి పెట్టి మొక్కలు తెచ్చి పెట్టనివ్వలేదు సార్ తీసుకొచ్చారు తీసుకొస్తే తీసుకుపోనివద్దా తీసుకుపోనివద్దు అని ఇటు ఎండలో కూర్చున్నాం పద్దస్తం మంచి నెలకొడలేవు వాళ్ళు భోజనాలు తెచ్చుకొని తిన్నారు తిన్నా సరే మీరు తిన్నా పర్లేదు మేడం మేము ఉపాసమైన ఉంటాం ఇక్కడే ఉంటాం అన్నీ తెలిసి జరుగుతున్నాయను ఆయనకి తెలిసినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నాం ఇలాంటి పేదలను ఎందుకు పట్టించుకోవట్లేదు ఏమో ఎందుకు పట్టించుకోవట్లేదు మేము ఏం చేస్తున్నాం అని పట్టించుకోవట్లేదో మాకు తెలియదు సార్ మాకు ఆ ఇల్లు లేకున్నా పర్లేదు మాకు బాత్రూమ్ లేకున్నా పర్లేదు మేము ఇన్ని సంవత్సరాల నుంచి తిప్పలు పడుతున్నాం సార్ ఇక్కడికి వచ్చే చిన్న చిన్న పిల్లలతో వచ్చినాం ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నాం ఇక్కడే బతుకుతున్నాం కానీ మా పిల్లలకైనా ఆదేరు కావాలి ఇప్పుడు మాకు ఇవన్నీ ఇవ్వకపోయినా పర్లేదు నీళ్ళు లేకుండా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం నీళ్ళ కోసం మా కిడ్నీలు పోయి చచ్చిపోయారు చాలామంది అయితే ఒక వాటర్ ట్యాంక్ అను మాకు ఫస్ట్ పట్టాలు కావాలి సార్ మాకు ఇల్లు లేకున్నా పర్లేదు ఇట్నే బతుకుతాం మాకు పట్టాలు కావాలి ఒక రోడ్డు మాకు ఆపది సాపతైనా ఏదైనా అంబులెన్స్ కనీసం అంబులెన్స్ అయినా వచ్చేటట్టుగా ఒక రోడ్డు ఒక నీళ్ళ ట్యాంకర్ మాకి పట్టాలు ఇస్తే చాలు సార్ మాకు ఏమీ అవసరం లేదు మేము బంగ్లాలు కావాలి మాకు ఆయన బెడ్రూమ్లు కట్టాలి బెడ్రూమ్లు వాళ్ళు ఉండాలని ఏం లేదు మాకు ఒక రోడ్డు తాగటానికి ఒక మంచి నీళ్ళు పిల్లలకు ఒక స్కూలు మాకు ఇల్లు వద్దు సార్ అమ్మా ఈ చిన్నపిల్ల చదువుకుంటుంది అడిగిపోతారు ఎక్కడా లేదు కాలం ఉంది సాగర ఉంది సార్ ఇక్కడ మీ ఛేలా కూల్ చేసుకోవటం అయితే మాకు వెళ్ళదు పని చేసుకుంది అయితే మాకు వెళ్ళదు మాకు ఆ పని చేసుకోవడానికి పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వెళ్తే వాళ్ళు ఎడిపోతారు ఈ చెట్ల పుట్లలో పాములు తేళ్ళు ఉన్నాయి సాగరకాలు ఉంది చాలా ఇబ్బందులు పడి భయం పడుతున్నాం సార్ వాళ్ళకి బడి లేవు వాళ్ళు ఏమైపోతారా అని భయంతో అయితే లేస్తూ సస్తు బతుకు బతుకుతున్నాం మేము మాట్లాడదాం సార్ ఒకసారి నర్సయ్య సార్ ఒకసారి రండి సార్ దయచేసి సో గుమ్మడి నర్సయ్య గారు ఉన్నారు ఐదు పర్యాయాలు అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన కాళ్ళు గడిగి కేసీఆర్ని నెత్తి మీద పోసుకొని ప్రాయశ్చితం చేసినా మీ పాపం అయితే ఓదు ఇట్లాంటి నాయకుణ్ణి ఇట్లాంటి నాయకుణ్ణి ఈ దేశంలో ఎక్కడ మనం చూడలే ఇప్పటికీ ఆయన ఆయన పరిస్థితి ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టం పోడు భూముల సమస్య ఎక్కడుంటే ఆయన ఆయన అక్కడ వెళ్ళి వాళ్ళ సమస్యని పరిష్కరించడానికి మాట్లాడడానికి వెళ్తున్న సందర్భం మనం చూస్తున్నాం ఇక్కడ కూడా ప్రస్తుతం గుమ్మడి నరసయ్య గారు వచ్చారు సార్తో ఒకసారి మనం మాట్లాడదాం ఏం సార్ ఇలా బతుకులు ఇంత ఘోరమా బంగారు తెలంగాణ అంటే మూడు నెలల పసిబిడ్డల్ని కూడా జైలుకి పంపించిన పరిస్థితి ఉంది ఒక ఇల్లు లేదు ఒక వాటర్ ట్యాంకు లేదు నీళ్ళు లేవు రోడ్లు లేవు పెన్షన్లు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో మీరు అన్నట్టుగా బంగారు తెలంగాణ అనేటువంటిది ఆయన వరకే కేసీఆర్ వరకే బంగారు తెలంగాణ కేసీఆర్ బంధువులకి బంగారు తెలంగాణ ఆయన్ని ముఖ్యమంత్రిని చేసి ఆయనకు పెత్తనం అప్పు చెప్పినటువంటి ఈ ప్రజలకి మాత్రం లేదు మేము ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తున్నామంటే ఎన్ని ఇటువంటి ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ భూమి మాత్రం వదిలిపెట్టద్దు భూమి దక్కించుకోవటం కోసం మీకు మేము తోడుంటాం మీకు మేము అండగా ఉంటాం మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి మేము వాళ్ళకి ధైర్యం చెప్తున్నాం ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేసిన దగ్గర నుండి మొదలుకొని వాళ్ళని జైలు నుంచి బయటికి వెళ్ళి తీసుకొచ్చేదాకా మా ప్రయత్నం మేము చేసాము లాయర్తో మాట్లాడటం కానీ బెయిల్ పెట్టడం కానీ ఇవన్నీ చేసాము మళ్ళీ ఇప్పుడు వాళ్ళని నిలబెట్టాలి నిన్న మొన్న ఎవరెవరో వచ్చారు వాళ్ళ దగ్గరికి అందరు ఇప్పుడు చెప్తున్నారు మొన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూడా చెప్పారు అదే మేము ఉంటే పట్టాలు ఇచ్చేవాళ్ళం అని వాళ్ళ సంగతి కూడా ఏమంత ఏమంతా లేదు ఎందుకంటే రెండు వేల ఐదు ఆరులో చట్టం వచ్చింది ఏడు ఎనిమిదిలో సర్వేలు అయిపోవాలా తొమ్మిది పదిలో పట్టాలు ఇచ్చేయాల వాళ్ళు దాన్ని చట్టం చేసామని చెప్పడానికి మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావటానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు వాళ్ళకి హక్కులు ఇచ్చి హక్కులు కల్పించి వాళ్ళని ఆదుకుందామనేటువంటిది కాదు వాళ్ళు దాన్ని ఖచ్చితంగా అమలు చేసినట్టయితే ఇవాళ కేసీఆర్కి అసలు అవకాశమే లేకుంటుండే ఇవాళ కేసీఆర్ ఏం చేస్తున్నాడు హరితహారం పేరుతోటి అడవి అంత అయింది కాబట్టి హరితాహారం పేరుతోటి చెట్లు పెంచాలంటున్నాడు వీళ్ళు దున్నుకునే దొరికిందా వీళ్ళ దగ్గర ఏమన్నా వేల ఎకరాలు ఉన్నాయా వందల ఎకరాలు ఉన్నాయా పది పదుల ఎకరాలు ఉన్నాయంటే ఇప్పుడు అందరూ మీకు చెప్పారు రెండు ఎకరాలు ఎకరన్నారా రెండు ఎకరాలని ఆ రెండు ఎకరాలు చేసుకొని బతకటం కూడా కొంతమందికి ఎట్లుంటుందంటే గిట్టదట ఈ కేసీఆర్కి వీళ్ళు ఇట్లా మంచిగా బతకటం ఆ పద్ధతుల్లో బతకటం కూడా ఇష్టం లేదనమాట అందుకనే వీళ్ళు ఎట్టా నాశనం చేయాలా అనేటువంటిది చూస్తాండి ఇప్పుడు మనిషి మనిషి అన్న తర్వాత కొంచెం మానవత్వం ఉండాలి కదా ఇప్పుడు ఆ పసిబిడ్డను ఎత్తుకొని ఆ తల్లిపోతే జైలుకి పంపించాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా అసలు వాళ్ళు మనుషులైతే మానవత్వం ఉంటే అటువంటి వాళ్ళని బయటికి తీయాల ఆ కేసులు ఒక వన్ పది మంది ఉన్నలా ఐదు మంది ఉన్నలా అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని పక్క పెట్టేసి మిగిలిన వాళ్ళని తీసుకుపోవాలా అంత నేరం చేసి ఉంటే కానీ వాళ్ళు చేసింది నేరం కాదు వాళ్ళు వాళ్ళ పొట్ట కోసం తిప్పలు పడేటువంటి భూమిని గుంజుకుంటుంటే అడ్డం పోయారు ఇప్పుడు వాళ్ళు చెప్తారు చెప్తున్నారు కదా బట్టలు చింపుకొని దుబ్బ పూసుకొని మమ్మల్ని కొట్టారు మమ్మల్ని చంపడానికి వచ్చారని ఎవరన్నా ఆ ప్రజలు పోయి వాళ్ళని హత్య చేయడానికి పూనుకుంటారా ఎంత తప్పుడు పద్ధతులు ఇదే సమయంలో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు కూడా వాళ్ళు ఏం చెప్తే అదే వింటున్నారు తప్ప వీళ్ళు చెప్తే ఈయనేటట్టు లేరు వీళ్ళకి దిక్కులేదనే అనే పత్తులు ఉన్నారు అందుకనే మేము ప్రజలకు చెప్తున్నాం మీరేం భయపడొద్దమ్మ ఇటువంటి చీకాకులు ఎన్ని వచ్చినా పర్లేదు మనం బతకాలంటే మనకు ఇక్కడ బో దొరకాలనుకుంటే ఈ భూమి ఉండాలి మనకి ఈ భూమిని దక్కించుకోవటానికి ఎన్ని చీకాకులైనా అనుభవిద్దామని చెప్పి దానికి మీకు మీ మా పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అండగా ఉంటుంది మీకు తోడుగా ఉంటుందని వాళ్ళకి ధైర్యం చెప్తుంది సో ఇది మాట్లాడదాం ఖచ్చితంగా మాట్లాడేస్తా అందరితో మాట్లాడిస్తా ఒకసారి బాధితులతో మనం మాట్లాడదాం చాలామంది ఉన్నారు ఇది వాస్తవ పరిస్థితి ఇక్కడున్న వాస్తవ పరిస్థితి కనీసం ఇలా బతకడానికి అవకాశం లేదు జీవనోపాధి కోసం పోడుబుల్ని సాగు చేసుకుందామంటే అవకాశాన్ని కూడా లేకుండా చేస్తున్నారు దీని వెనకాల ఒక భయంకరమైన కుట్ర ఉంది వీళ్ళు వ్యవసాయం చేసుకుంటే దాని నుంచి వచ్చే డబ్బులతో వాళ్ళ పిల్లలకి చదువు చెప్పించుకుంటారు లేకపోతే కొంచెం గట్టిగా ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉంది కానీ ఈ పేదల ఆత్మగౌరవంతో బతికితే దొరల యొక్క పీఠాలు కూలే అవకాశం ఉంది వాళ్ళ వాళ్ళకు ఓటేయడానికి వీళ్ళు ఆలోచించే అవకాశం ఉంది సో వీళ్ళెప్పుడు బానిసలుగానే ఉండాలి వీళ్ళెప్పుడు ఇదే ఏజెన్సీ ప్రాంతంలో అడుక్కొనే ఉండాలి ఇది తెర వెనక జరుగుతున్న భయంకరమైన కుట్ర ఇంకెవరమ్మా జైలుకి వెళ్ళిన ఎవరు మీరు వెళ్ళిరా ఏం చెప్తారమ్మా జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మీకేమనిపిస్తుంది ధైర్యంగా ఉన్నారా అటే ఉండండి అటే ఉండండి ధైర్యం ధైర్యంగా ఉన్నారా ఎందుకు వచ్చిన గొడవ మన భూమిని మనం వదులుకుందాం అనుకుంటున్నారా మా భూమి మాకే కావాలి సార్ పోరాడతారు మేము పోరాడుతూనే ఉంటాం సార్ మా భూమి వచ్చిన దాకా పోరాడుతూనే ఉంటాం మేము కానీ హింసలు మాత్రం బాగానే పెట్టారు సార్ వాళ్ళు అయితే బాగానే అసలు తిన్న ముద్ద సుఖం లేదా సార్ అందులో మాకు కొట్టి మమ్మల్ని ఎవరై మీరు దేనికి వచ్చారే మీరు మర్డర్ చేసి వచ్చారా వెళ్ళిపోడని అన్నారు సార్ వాళ్ళు అయితే మేం మాట్లాడలే మా కాలు పడతారా తప్పు అయిందని మా కాలు పడితే మిమ్మల్ని వదిలేస్తాం అంటారు సార్ వాళ్ళు అయితే నేను అన్నాగా ఎందుకు మేడం ఏం తప్పు చేసినాం మేము అంతగాన మేము తప్పు చేయలేదు కదా మమ్మల్ని ఎందుకు అట్లా ఇబ్బంది పెడుతున్నారు మేడం అంటే ఏ నువ్వు ఎవరే దేనికే మిమ్మల్ని చంపి కాలు వేసేస్తాం మేము చంపేసి మా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఇది మాది ఈ ప్రపంచం మాది ఎవరు మీ చెప్పడానికి అంత హక్కు కూడా లేదు అంటా ఈ సార్ జరిగి జెంట్స్ ఎంతమంది వెళ్ళారు ముగ్గురా ఎవరెవరు మీరెందుకు వెళ్ళారు మీరు ఏమైనా దాడి చేసిరా మీద అసలు మేము ఫారెస్ట్ గార్డ్కి పోలే ఫారెస్ట్ వాళ్ళని మేము మాట్లాడలేదు లేడీస్ పోయి ఆఫ్ చేశారు ఫస్ట్ మీ చాలా పోయి ఆఫ్ చేస్తుంటే ఆడవాళ్ళని ఎందుకు నెడతారు సార్ ఆడవాళ్ళని ఎందుకు నెడతారు మీరు ఏదైనా ఉంటే మేము ఎస్ఐ గారు వచ్చి 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 మాట్లాడుతూ ఉన్నారుగా మీరెందుకు నెడతారంటే చేసింది మొత్తం మీరేనాని మా ముగ్గురు మీద పేరు రాశారు సార్ మాకు కేసు పెట్టారు మేము చచ్చేదాకైనా ఇంకా మేము చచ్చినా మా పిల్లలైనా దాని మీద పోరాడతారు సార్ భూమిని అయితే వదులుకునేది లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి హింసించి మీ భూమి నుంచి తప్పించాలనుకుంటున్నారు అవును సార్ అంతే మరి దానికి మీ ఎంత కాడికైనా సిద్ధం ఇప్పుడు కేజీలు పెట్టారు ఇంకా పది కేజీలు పెట్టినా ఇంకా వంద కేజీలు పెట్టినా కానీ ఆ భూమి మా మేము కాకపోయినా మా పిల్లలైనా దాన్ని సాధించుకోవాల్సిందే సార్ ఉంది నాకు ఎకరం ఎకరం ఉంది సార్ ఎకరం భూమి ఉంది అదే ఎకరం భూమితో బతకాలి బతకాలి సార్ మీ పిల్లలు ఉన్నారా ఏం చదివిస్తున్నారు పిల్లలు ఏం చదవట్లేదు సార్ బడి సార్ ఇక్కడ స్కూల్ లేదు బడి సార్ ఇద్దరు వాళ్ళకి ఫ్యూచర్ ఎట్లా ఫ్యూచర్ అంటే ఇక ఉన్న భూమిని చేసుకొని బతకడానికే ఇది చేయట్లేదు సార్ ఇంకా బళ్ళు కట్టించి మాకు నీళ్లు ఈ రోడ్ వస్తారు కదా ఏమ ఏమ ఓట్లు వేసుకుంటారు వెళ్ళిపోతారు ఎవరు దారు వాళ్ళే ఓట్లు వేసుకున్నంతసేపు కాళ్ళు పట్టుకుంటారు ఓట్లు అయిపోయినాక అసలు వాళ్ళు ఎంతవరకు ఎమ్మెల్యే మొక్కలే చూడలేదు సార్ మా ఊరు ఎవరు వచ్చిండమ్ ఒక్కసారన్నా ఒక్కసారన్నా ఓట్లప్పుడు వచ్చిండట్లప్పుడు అప్పుడు వచ్చిండా కాలు మొక్కి ఉంటాడు సో ఊరు పెద్ద మీరు కూడా అరెస్ట్ అయ్యారా మీ ఊరు పెద్ద మనిషి మీరు సర్పంచ్ సార్ ఊర్లో ఏం జరుగుతుంది ఇది ఇదే పోడు భూములదే చేసుకుంటానే ఉన్నా వస్తానేమన్నా సార్ ఇప్పటి దగ్గర ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మీకు ఈ మధ్యలాగా రవి రవి కుమార్ అని ఒక ఆయన వచ్చాడు ఎందుకు మనకు మీ సందులో మా సందులు ఊరికి పోరాటం కొట్లాటం వద్దులే అని గిట్టు పెట్టించుకుంటే మీ జోలికి మీరు రామి కానిచ్చి అని పోయాండి సార్ ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంకో ఆయన వచ్చాడు వచ్చి ఏరియా వాళ్ళకి పట్ట అయింది మేము ఏరియా వాళ్ళకి పట్ట అయింది అని రజవల్ నగర్ అనే ఉంది రజమీ నగర్ వాళ్ళకి పట్టాయింది అయింది అని చెప్పిండు ఆయన మేము చేసుకునే భూమి వాళ్ళకి పట్టా అయింది అండి మరి వాళ్ళకి పట్టా అయితే మేము వాళ్ళు మేము సెటిల్మెంట్ ఏదైనా మీకు మీకెందుకు అంటే మేము చెట్టు ఉంటే మేము ఆఫ్ చేయాలని చెట్టు ఉంటే ఆఫ్ చేసే చెట్టు లేదుగా ఇక్కడ మొత్తం మేమే కొట్టుకొని సాగు చేసుకుంటాంగా అనేది అక్కడ అప్పుడు కొంత జరిగింది జరిగిన తర్వాత ఇక మళ్ళీ ఈ మధ్యన మన వీళ్ళు చెప్తారుగా ఈ మరి రేణుక రాధకి మేడం గారు వచ్చిన కాడి నుంచి ఇక మొత్తం ఇప్పుడు పొలం లేచింది నేను ఇక కేసీఆర్ నాకే గోల్డ్ మెడల్ నాకు మెడకేస్తాను అన్నాడుగా ఆడ ఉన్నది భూములు కూడా గెలుపుకుంటా బెదిరించుకుంటా వాళ్ళు కొట్టింది లేదు సచ్చింది లేదు అమ్మాయి చెప్తుంది పాయింట్ జరిగిందని ఎస్ఐ గారికి ఏమంటే చెప్పిన సార్ మరి సార్ ఇక్కడ కొడితే ఇక్కడ సొక్కా తిరుగుతుంది ఇంకో గోడతాయి చేరుతాయి కానీ కాల్ పాయింట్ ఎట్టా జరుగుతుంది అంటే మీది మీరు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళది వాళ్ళకు ఐడియా వచ్చింది కాబట్టి వాళ్ళది వాళ్ళు చేసుకున్నారని ఎస్ఐ గారు అన్నాడు ఇప్పుడు పల్లా ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర పోయినామండి ఇక రెండు వార్ల కింద ఆయనకు అసలే తీరదంట మా ముఖం చూసేది లేదు ఆడి మేము సంపడి కూడా మేలు కాకుండా వచ్చినాం ఇంకా అంతే ఆయన చేసింది ఏమి ఎమ్మెల్యే గారి ఏమీ లేదు ఎందుకు మాట్లాడట కేసీఆర్ కూడా ఏమో మరి ఎందుకు అసలు రానివ్వాలి అక్కడనే వాళ్ళు ఉండరుగా వాళ్ళ అసిస్టెంట్ ఇప్పుడు షారు ఇప్పుడే రాడంట తర్వాత ఇక నాలుగింటికో ఐదింటికి అంటే ఇక మనం ఆడేందుకు లేనిగా వెళ్ళి మేము ఇప్పుడు కేసీఆర్ పోడు రైతులకి పట్టాలు ఇప్పి ఇస్తాం అసలు మేము బతకనిస్తా మమ్మల్ని తీసుకుపోయి జేళ్ళలో పెడుతుంటే మేము ఏడా బతికినాం సార్ మేము ఎమ్మెల్యే గారికి ఆడిగిపోయి ఇరవై మంది అన్నం లేకుండా ఉంటే పొద్దు ఇక దాకా కూడా నేను బయటికి వెళ్ళను అన్నాడు అదే మళ్ళా రాధిక మేడం ఆ రోజే పోతే ఆమెను కలిసి మాట్లాడి కానీ మమ్మల్ని కలిసి మాట్లాడటానికి లేదా ఆ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మిమ్మల్ని కొట్టిన వాళ్ళతో మాట్లాడుతున్నారు మమ్మల్ని వాళ్ళతో మాత్రం మా ఓట్లు వేసిన వాళ్ళని వీళ్ళని మాత్రం మాట్లాడట్లేదు మేము పోతే ఇరవై మంది అన్నం లేకుండా అన్న కూర్చున్నాం ఆ పియోకి ఫోన్ చేస్తే ఇప్పుడు కద ఇప్పుడు కుదరదు మా సార్ కలవడు అంటే ఇదే రాధిక మేడం మళ్ళీ జీవీ వేసుకొని పోతే ఆయన గుట్ట మీద ఉంటాడు గుట్ట మీద గెస్ట్ హౌస్ వైరల ఆ గుట్ట మీదకి పోయి వాళ్ళని రమ్మనని వాళ్ళని తోటి కలిసి మాట్లాడి వాళ్ళకి చెప్పితే ఆ నైటే ఈ కేసు కన్ఫర్మ్ అయింది చిన్నపిల్ల తల్లితో సా మొత్తం బన్నీ అసలు మాములకు కాదు మరి అదే సిఐ డిఎస్పి కాడికి పోయి డిఎస్పి ఆఫీస్కి పోతే మేము ఏదన్నా పరిష్కారం ఉంటే మాతోటి మాట్లా మేము మాట్లాడినాం సార్ ఆడికి రాండి చూసి దాని ఏదన్నా ఏర్పాటు చేయొచ్చు మేము వస్తాం మీరు వచ్చేదాకా మాత్రం గొడవ పెట్టుకోవద్దాం అంటే మేము వచ్చేదాకా గొడవ మేము మేమేడ ఉంటే ఆమె నాలుగు టాటార్లు ఐదు టాటార్లు తెలవకుండా పోయి మొక్కలు తీసుకొస్తే ఆ మొక్కలు మాకు తెలవకుండా అటు నుంచి అటు దారింది ఆ దారి నుంచి వచ్చి దగ్గర పదిహేను ఎకరాలు మొత్తం పంటంతా నాశనం కర్రలు అందుకొని కొట్టి ఆ ఈడియలు గీడియలు మొత్తం ఉన్నాయి మా కాడ మొత్తం ప్రపంచానికి మొత్తం చూపించినాం ఈ తోటి మేము మొత్తం మళ్ళీ మేము మళ్ళీ అరెస్ట్ చేయాలా మళ్ళీ ముప్పై మంది ఉన్నారు మగవాళ్ళు ఒక పది మంది ఆడవాళ్ళు ఒక ముప్పై మంది రాండి అంటే మేము మేమట రాము సార్ మొత్తం గొడ్డు గోదా కుక్క నక్క పోడి కుక్క మొత్తం వస్తానని చెప్పినాం ఇది ఇది మీరే మీరెళ్ళొచ్చారా ఏమైంది మీరు కొడతాను పోయిరట ముందుకు మేము కొట్టడానికి ఏం లేదు బక్కగా ఉన్నారు మీరు వెళ్ళాం ఏమన్నా చూసిన లేదండి అయితే మేము మా పత్తులు పీకేస్తామంటే మేము అడ్డం పోయినాం మాకు ఒక ఎకరా రెండు ఎకరాలు ఉంటుంది అయితే అడ్డం పోతే వాళ్ళు అరాజకంగా కేసులు వాళ్ళే కొట్టారు వాళ్ళు కొట్టి అరాజకంగా కేసులు పెట్టారు లోపల ఎట్లుంది జైల్లో లోన మమ్మల్ని తీసుకెళ్ళాక అని మమ్మల్ని బయటికి వెళ్ళిన అందరు కూడా తిరిగారు కానీ మమ్మల్ని తీయలేదు రూముల నుంచి అయినా కూడా భరించాము ఏదేమైనా కూడా మా గురించి కాకపోయినా మా పిల్లల గురించి అయినా కూడా ఇంకా ఎన్ని కేసులు అయినా సరే కానీ భూమి అయితే వదిలిపెట్టే పరిస్థితి అయితే కాదు ఎందుకంటే కుటుంబానికి ఒక ఎకరం రెండు ఎకరాలు అట్టుందండి అది సో ఇది చాలామంది ఇక్కడికి వివిధ ప్రజా సంఘాల నాయకులు మహిళా సంఘాలు వచ్చారు మా మహిళలకి అన్యాయం జరిగిందని నమస్తే మేడం హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చారు మీరు ఇవి ఇది చూస్తే ఇంతకంటే ఇంకా దరిద్రం దారుణం అయితే ఇంకొకటి లేదు రాష్ట్రంలో దేశంలో ఏమనిపిస్తుంది మీకు అంటే చాలా కేసులు మీరు చూస్తుంటారు కదా ఈ పర్టికులర్ కేసు పర్టికులర్గా పేదలకి సంబంధించి గవర్నమెంట్ వైఖరి ఎట్లా ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ విషయంలో తెలుస్తుంది ప్రభుత్వం ఏం చెప్తుంది నిన్ననే దళిత బంధువు ఇచ్చి పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాము ఆ పది లక్షలతో వాళ్ళు అందడం ఎక్కేస్తారని చెప్తుంది వాళ్ళ అందరం ఎక్కడం సంగతి ఏమో కానీ వీళ్ళు గత అరవై డెబ్బై సంవత్సరాలుగా అంటే వీళ్ళ ముందు తరం కూడా ఈ ఏరియాలో బతికిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు మాత్రమే కాదు వీళ్ళ ముందు తరం కూడా ఈ ప్రాంతంలో బ్రతికింది ఈ ప్రాంతంలో కీసర లచ్చమ్మ అనేటువంటి ఒక ఎనభై తొంభై సంవత్సరాల క్రితము మీరు వెళ్తే కీసర లచ్చమ్మ గుట్ట మీద అంటే నాది కూడా ఈ జిల్లా కాబట్టి ఈ ప్రాంతంలో పనిచేస్తాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఒక చెరువు కూడా ఉంది ఈనాటికి అంటే అన్ని ఆనవాళ్ళు ఉన్నాయి గూగుల్ మ్యాప్లో వస్తుంది ఇవన్నీ ఉన్నాయి ఈ ఊరిని మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు నిన్నేం అడగలే దళిత బంధు అడగలే బీసీ బంధు అడగలే ఏ బంధువు అడగలే మా జీవనాన్నికెళ్ళి చూడకుండా ఆత్మగౌరవంగా మేము బతకగలగడానికి మాకు భూమి కావాలి మేము భూమి సాగు చేసుకుంటున్నాం మా తాతల తండ్రులు చేసుకున్నారు మేము కూడా చేసుకుంటున్నాం అక్కడక్కడక్కడ ఈ గుడిసెలు వేసుకుని ఉంటారు ఇందుకు పోడు భూములు అంటే అదే కదా ఇక్కడ నాలుగు రోజులు చేస్తారు ఇంకో చోట ఇంకో నాలుగు రోజులు చేస్తారు బతుకుతారు అట్లా బతుకుతూ తరతరాలుగా వచ్చి ఏదో ఈ మధ్య కాలంలోనే ఎస్టాబ్లిష్ అవుతున్నారు వీళ్ళ మీద ఇంత దారుణంగా మహిళల గురించి చెప్తారు మహిళల భద్రత గురించి చెప్తారు చంటి పిల్లతలు పాలు తాగే పిల్లలు అసలు అలాంటి వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డరా కేసు ఏంటి అసలు ఇది వాళ్ళు ఎవరిని చంపడానికి పోయారు వాళ్ళు బతకడానికే మా జీవనం మాకు కావాలని వాళ్ళు పోరాడుతుంటే వాళ్ళు ఇవాళ అడుగుతున్నది ఏంటి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఈ కేసులో మే వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేయడం అంటే ఏంటి మేము అందుకోసం హోమ్ మినిస్టర్ దగ్గరికి కూడా వెళ్ళాం ఇదేమైనా మీకు పద్ధతిగా ఉందా వాళ్ళు వాళ్ళ జీవనం కోసం పోరాడుతున్నారు జీవిస్తూ ఉన్నారు మీకోసం చూడకుండా అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి అనేటువంటిది కూడా మేము ప్రశ్నించాం ప్రజశీల మహిళా సంఘం అనడం కాదు మేము చూస్తామన్నాడు నేను రమ్మ ఇంకా కొంతమంది మేము వెళ్ళాము మేము చూస్తామన్నాడు ఆ తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు ఆల్టర్ చేశారు కేసు కూడా ఆల్టర్ చేశారు చేసినటువంటి సందర్భంలో అసలు పిల్లతల్లులతో పని చేయించడమే తప్పు కొట్టడము హింసించడము తిండి సరిగ్గా పెట్టకపోవడం ఇప్పుడు వాళ్ళందరూ మాకు చెప్పిన ఇప్పుడు మీరు వచ్చేసరికి చూస్తున్నారు కదా వాళ్ళందరూ చెప్పారు మాకు తిండి సరిగ్గా పెట్టలేదు మా పిల్లలకి పాలు లేవు మాకే తిండి లేదు పిల్లలకి పాలు ఇచ్చే పరిస్థితి లేదు ఏదో ఇంత అన్నం దాచుకొని తర్వాత తినిపిద్దామనుకుంటే అలాంటి పరిస్థితి కూడా లేకుండా నానా భయంకరంగా హింసించారు అనేటువంటి విషయాలు వాళ్ళు చెప్తుంటే ఇంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకునేటువంటిది అంటే ఇన్ని రోజుల నుంచి అన్ని పేపర్లు అన్ని పత్రికలు అంత మీడియా అంతా కూడా పబ్లిష్ చేసింది కనీసం స్పందించడే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించలే ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ స్పందించి వీళ్ళకి న్యాయం చేద్దాం అనేటువంటిది ఇంతవరకు చేయనేటువంటి పరిస్థితి ఉంది ఇంత తీవ్రమైనటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రైవసీల మహిళా సంఘంగా వాళ్ళ వెంట మేము ఉంటాం వాళ్ళు చేసేటువంటి చాలా న్యాయబద్ధమైనటువంటి పోరాటం ఆ పోరాటం వెనుక నిరంతరం మా కృషి ఉంటుంది అనేటువంటిది మేము చెప్పదలుచుకుంది ఇంకో ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే కోవిడ్ టైంలో కరోనా టైంలో సరే ముఖ్యమంత్రి పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది ఆయన నెగ్లిజెన్స్ ఉండొచ్చు మళ్ళీ ఆ తర్వాత ఆయన యశోదా ఆసుపత్రికి పోయి సిటీ స్కాన్ల కోసం హడావుడి చేసిన సందర్భం ఉంది కానీ వీళ్ళు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు మంచి ఆహారం పాలు అందించాల్సిన అలాంటి పిల్లల్ని తీసుకెళ్లి జైల్లో వేసి ఒకవేళ అక్కడ కోవిడ్ వచ్చి ఉంటే కనుక ఇన్ కేసు చెప్తున్న సిచ్యువేషన్ అంటే ఏ పరిస్థితి అయినా రావచ్చు అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం థర్డ్ వేవ్ రావచ్చు అని చెప్తున్నారు జైలలో ములాఖత్తు కూడా లేదు ఎందుకంటే కోవిడ్ కారణంగానే కానీ ఇలాంటి పసిబిల్లల్ని బాలింతల్ని తీసుకొని లోపలేశారంటే వీళ్ళని చంపడానికే నేను అంటున్నా మీరేమంటారు కేసీఆర్ అధికారానికి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ లాంటి ప్రజాకర్షణ నినాదాలు ఇస్తూ మరోవైపున ప్రజల హక్కుల మీద ప్రజా ఉద్యమాల మీద తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ప్రజల మీద దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని ఈ గ్రామాన్ని ఉదాహరణ తీసుకుంటే గత ఈయన అధికారానికి వచ్చిన తర్వాతనే భూముల నుంచి ఖాళీ చేయించాలి కేసులు పెట్టాలనే తిరిగి ప్రారంభమైంది అంతకుముందు మూడు నాలుగు సంవత్సరాలు అసలు ఏం లేవు కేసులు అంతకుముందు డెబ్బై కేసులు దాకా పెట్టారు దాదాపు ఒక కేసులో డెబ్బై మంది వంద మంది మీద కూడా పెట్టినటువంటి ఘటనలు ఉన్నాయి ఒక్కొక్కరి మీద ఐదుగురు ఏడు ఏడు కేసులు కూడా పెట్టినటువంటి ఘటనలు ఉన్నాయి కానీ తర్వాత గ్యాప్ వచ్చింది ప్రభుత్వం ఏవైనప్పటికి కూడా ఒక రాజీ ధోరణితో అనుసరిస్తూ వచ్చింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హరిత హరితహారం పేరిట మొత్తం ఈ విధంగా దుర్మార్గమైన దాడికి కొనుక్కున్నాడు ఆయన స్వయంగా మొన్న ఎన్నికల్లో ఎన్నికలు వచ్చినప్పుడే ఆదివాసులు పోడు భూముల సమస్య గుర్తొస్తాయి ఆయనకి మొన్న ఎన్నికల్లో పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది జరిగిన ఎన్నికల్లో కూడా మొత్తం పోడు భూముల సమస్య ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయన ప్రత్యేకంగా వాగ్దానం చేశాడు నేను ఎన్నికల కాగానే మీరు నాకు ఓటేసి గెలిపించండి ఎన్నికల కాగానే మీ ఊరు వస్తాను మీ సిటీకి వస్తాను మీ పట్టణం వచ్చి నేను కూర్చొని పరిష్కారం అయిన తర్వాతనే పెడతాను నేను అని వాగ్దానం చేశాడు అప్పుడే కాదు బై ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా మాట్లాడాడు మొన్న ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికల్లో కూడా అది మాట్లాడాడు నేను పోడు భూముల సమస్య నేను పరిష్కరిస్తానని అస రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడు అసెంబ్లీ సాక్షిగా నేను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటిదాకా ఆలస్యం జరిగింది కోవిడ్ కారణంగా అని చెప్పాడు ఎన్నికలకి ఆయన కోవిడ్ అడ్డంకు లేదు ఆయన మీటింగులకి అడ్డంకి లేదు మొత్తం ఉత్సవాలకి అడ్డంకి లేదు కానీ అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ఆదివాసులు ఇతర పేదలు సాగు చేసుకున్న భూములకు పట్టాలు ఇవ్వడానికి సమస్య పరిష్కారం చేయడానికి మాత్రం కోవిడ్ అడ్డం వచ్చింది అనేటువంటి పచ్చి అబద్ధం మోసపూరితమైనటువంటి మాట మాట్లాడాడు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది మేము ఈ పోడు భూములు మేము వీళ్ళందరినీ అభినందిస్తున్నాను ఇన్ని కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా మేము ప్రాణాలు పోయినప్పుడే కూడా మేము భూమి నుంచి అదే వైఖరితోడు మేము భూముల రక్షణ కోసం నిలబడాలని ఉంటున్నాం మీకు రైతు కూలి సంఘం అఖిల భారత రైతు కూలి సంఘం అనేదండలుగా ఉంటుంది రేపు పదహారవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోడు భూముల సమస్య ఉన్న చోట అన్ని చోట్ల కూడా మంత్రులు ఎమ్మెల్యేల్ని ఆయన గెరవ నిలదీయబోతున్నాం ఇది ఈ ఉద్యమం ఆగదు ఈ సమస్య పరిష్కారం అంత అంతవరకు కూడా కొనసాగుతుంది పదిహేడో తారీఖున రాష్ట్రంలో హైదరాబాద్లో సమావేశం కాబోతుంది ఈ సమస్య మీద కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలు రైతు సంఘాలు అన్నీ కూడా ఉన్నాయి కనుక ఇప్పటికైనా సరే కేసీఆర్ కనీసం ఇంగిత జ్ఞానం ప్రదర్శించే వాస్తవ సమస్యను పరిశీలించి చట్టాలు ఉన్నాయి చట్టాల ప్రకారంగా నేను సరే వాళ్ళకి హక్కులు ఇవ్వమని సాగు చేసుకుంటే మేము చదువుతున్నాం అడవులు కొట్టకండి ఇక్కడ నుంచి ఇక నుంచి అడవులు జోలికి పోకండి మేము కూడా పర్యావరణాన్ని ప్రేమిస్తున్నాం అడవులు కావాలంటున్నాం మేము నా వీళ్ళు ఈ రైతు సంఘాల వాళ్ళు లేకపోతే న్యూ డెమోక్రసీ వాళ్ళు వీళ్ళంతా అడవులు ఇది దుర్మార్గమైన ఆరోపణ అనమాట ఎగ్జాంపుల్ చెప్తా ఢిల్లీలో ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రైవేట్ సెక్రటరీ అని దిలీప్ కుమార్ చెప్తాడు వాస్తు కోసం రెండు పెద్ద చెట్లు కొట్టించిండట ఆయన ఇప్పుడు హరితహారం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇది వాస్తవం ఇది ఆయన ఇంటి ఆయన ఏదైతే ఇల్లుందో ఉండాల్సిన ప్లేస్లో వాస్తు కోసం పెద్ద పెద్ద వృక్షాలని కొట్టించండి రా మా మార్నింగ్ లేసే వరకు మొత్తం క్లియర్ చేసి పెట్టారు అంటే మో మూఢనమ్మకాలు ఉన్నాయి ఆ మూఢనమ్మకాలన్నీ కొనసాగిస్తున్నాడు ఈయన ఈ హరితహారం పేరిట అనేటువంటిది పేద ప్రజల మీద సాగు చేసుకున్న భూముల మీద దాడి సాగిస్తున్నాడు అనేక పోరాటాలు చేసి రెండు వేల ఆరు చట్టం తీసుకొచ్చారు అటువంటి హక్కుల చట్టం ఆ చట్టం ప్రకారం కూడా వీళ్ళందరికి కూడా పట్ట హక్కులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కేసీఆర్ని అడగాలని అనుకుంటున్నారు ఎవరన్నా ఏమని అడుగుతారు ఎవరున్నారు ఇంకా చెప్పమ్మా ఏమని అడుగుతావు అండి నేను పుట్ట ముందుకు మా అమ్మ కాడుపులు ఉన్నప్పుడు కాంచి ఇక్కడ ఉన్నది నేను పుట్టిన కాంచి ఇయే కష్టాలు మాకు నాకు ఇప్పుడు జరగవచ్చున్నది నాకు పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అమ్మాయిలు మేము బతికి మమ్మల్ని సంపేసిన మా పిల్లలకు పట్టాలు వచ్చేటట్టుగా కేసీఆర్ ఇవ్వాలని కేసీఆర్ని మళ్ళీ గెలిపిస్తాం కానీ మా అన్న మాటలన్నీ నిరూపించుకోవాలని మేము అందరం అడుగు అడుగుతున్నాం అండి నమ్ముతున్నారేమో నమ్మకం నమ్మకం కాదండి మమ్మల్ని బతికిస్తే చాలా అని అంటున్నాం ముందు మమ్మల్ని బతకనియండి జైల్లో పెట్టకండి మీదేదన్నా ఉంటే మీ చెట్లు మీ పుట్టలు మీ గుట్టలు ఉంటే అందులో పెన్సింగ్ వేసి నాటుకోండి మేము చేసిన మొక్కలు నాటకండి మమ్మల్ని అందులో గూడ్చి పూడ్చి బొంద పెట్టకండి మేము చచ్చిపోయినా కానీ మేము భూమి అయితే వదలం నాకు ఇద్దరు అమ్మాయిలండి వాళ్ళకి ఇంతవరకు చదువు లేదు ఇద్దరు అమ్మాయి ఎన్ని సంవత్సరాలు ఒక అమ్మాయికి ఎనిమిది అండి ఒక అమ్మాయి కారు ఇంతవరకు ఆ అన్న అక్షరం కూడా తెలియదు స్కూల్లో స్కూళ్ళు లేవండి మాకు ఆ నీళ్ళు లేవు ఆ సాగర్ కాలువ ఈ బోరింగ్ ఒకటేసుకున్నాం అందరి పొత్తుల అవి వర్షం వస్తే ఎర్రగా వస్తే ఆ నీళ్ళు ఖమ్మం కాలువని ఒకటి ఉన్నది కాదు అటు అవి తాగుతామండి పిల్లలకి ఎలర్జీ వస్తుంది మా పిల్లలకి కూల్ చేసుకుని వాళ్ళని బతికించుకుంటున్నాం నూట అరవై నూట యాభై ఉన్నాయండి నూట యాభై నూట అరవై ఉన్నాయి వర్షాకాలం వస్తే చాలు ఈ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మా ఊరు మా ఊరు పేరు తెలియదు అంటే ఎవ్వరు లేరు ఎల్లన్నారంటే రోజు అమ్మో వీళ్ళక్కడి నుంచి వచ్చారని అంటారు మా అంతా బతుకులండి వానకు నెలకు వచ్చేసి ముప్పై నలభై మంది గవర్నమెంట్ హాస్పిటల్లో పడతారు మేము అట్ట పడ్డ చచ్చిన సాగు చేసుకున్న భూములకు పట్టాలి వాళ్ళు కేసారని మేము అందరం అడుగుతున్నాం ఇది పరిస్థితి ఏమని ఎండని చెప్పాలా ముఖ్యమంత్రి గారు మీరు బతకండి మీరు మీరు కుటుంబం ఐదు వందల ఏళ్ళు బతకండి మొత్తం వీళ్ళందరినీ బొంద పెట్టి చంపేయండి ఇక ఇంక అంతకుమించి పరిష్కారం ఏం లేదు ఇడ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలున్న పిల్లలకి విద్యను దూరం చేసిన బతుకులు ఇవి ఎంత దారుణం ఇది ఏ ప్రభుత్వం మారినా ఇలాంటి బతుకులు ఏం మారుతున్నాయి కనీసం వీళ్ళకి మూడు పూటలు ఐదు వేలు లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉందా వాళ్ళకి రోగం వస్తే చచ్చిపోవాల్సిందే అంత దారుణమైన బతుకులు కనీసం వాళ్ళని వాళ్ళ బతుకు వాళ్ళని బతుకనివ్వకుండా తీసుకెళ్ళి జైళ్ళలో పెడుతున్నారు మా ఈ భూముల మీద మీ గొడవ ఏందని ఏం చెప్పాలా రంగారావు గారు హైదరాబాద్ నుంచి వచ్చినట్టున్నారు మీరు ఏంది పరిస్థితి సార్ వీళ్ళంతా కేసీఆర్ తెలంగాణ కోసం జైల్లో పడ్డప్పుడు తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంలో వీళ్ళంతా మధురా ఎరుపాలెం సరి ఆంధ్ర సరిహద్దుకు అంతా వెళ్ళి మీటింగ్లు జరిపినటువంటి వాళ్ళు వీళ్ళ తెలంగాణ కోసం వీళ్ళ పిల్లలందరూ తెలంగాణ కోసం పోరాడుతూ డ్యాన్సులు వేసినటువంటి వాళ్ళు ఆయన కోసం ఆడి పాడినట్టు వాళ్ళు ఆయన కోసం ఆడి పాడిన పిల్లలు వాళ్ళ చిన్న పిల్లలు ఇలా ఆయన జైల్లో పెట్టాడు అది నమ్మక ద్రోహం అయినా కేసీఆర్ ప్రభుత్వం మాటలేమో కోటలు దాటితే చేతలేమో గడప దాటవు అందుకని ఆయన ఎంత ఏంటంటే ఇలా హరితారం పేరుతోటి చేసేదంతా మోసం అని చెప్పి భావిస్తూ ఉన్నాం ప్రపంచ బ్యాంకు నిధులు కొల్లగొట్టడానికి పేదల భూములన్నీ తీసుకొని రామేశ్వరరావులకి మెగా కృష్ణారెడ్డిలకి కట్టబెట్టడానికి ఇందులో ఖనిజాలు మంచి మంచి వనరులు ఉంటే వీటన్నిటిని బడా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టి మరింత దోసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప మరుడు కాదు ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల రాచకొండ గుట్టల్లో అడవులు ఎందుకు పోయినాయి కందుకూరులో అడవి ఎందుకు పోయింది హైదరాబాద్లో ఉన్న బంజారా హిల్స్ అంతా గుట్టలన్నీ ఏమైపోయినాయి ఇవన్నీ కూడా మాయం చేసినటువంటి వాళ్ళ కాడ మా ఏమీ లేదు వాళ్ళకి వన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవోలు ఇచ్చి రెగ్యులరైజ్ చేస్తున్నారు కదా ఖమ్మంలో శ్రీనివాసరెడ్డికి మమతా అజయ్కి వాళ్ళకి గవర్నమెంట్ భూమిని కూడా రెగ్యులరైజ్ చేశాడు కదా అదే మొత్తం వీళ్ళకి కేవలం ఎకరం రెండు ఎకరాలు ఉండి పొట్టకూడి కోసం బతికే ఈ పేదల మీద ఎంత కక్ష ఎందుకు సాధింపులు ఎందుకు అని చెప్పి మేము అడుగుతున్నాం ఇంకో ప్రశ్న అడుగుతున్నాం ఏందండి మీ ద్వారా ఏ జైల్లోనైతే కేసీఆర్ ఉంటే దాని ముందు ధర్నా చేశాము ఆ జైల్లోనే ధర్నా చేసినటువంటి వాళ్ళని కేసు పెడితే వీళ్ళ కోసం అలా ధర్నా చేయాల్సి వచ్చింది విచిత్రమైన బంగారు తెలంగాణ ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి అందుకని మేము అడిగేది ఏంటంటే ఈ ప్రజలకు పోడు హక్కు వరకు ఈ రోజు దాకా సేద్యం చేసుకుంటున్న భూములకి ఈ అల్లన నగరే కాదు మొత్తం తెలంగాణలో భూములు వరకు పోరాటం కొనసాగిస్తాం పెద్ద ప్రజా ఉద్యమం వస్తుంది పెద్ద ప్రజా ఉద్యమం వస్తుంది తిరుగుబాటు వస్తుంది ఆదివాసులు కొమరం భీము గోండు దూరబంధాల చంద్రయ్య ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆదివాసులు జల్ జమీన్ జంగిల్ కోసమే పోరాడారు ఇప్పుడు అదే నినాదం వెళ్ళది ఖచ్చితంగా పోరాడుతారు కేసీఆర్ లాంటి వాళ్ళు మొత్తం ఇలా బతుకులు ఆగం చేయదలుచుకుంటే అధికారానికి దూరం అయిపోవాలా చరిత్రలో హీనుడిగా మిగలడమే కాదు మొత్తం కూడా అక్రమాలన్నీ కూడా బయటపడేటువంటి రోజులు వస్తున్నాయి అనేటువంటిది మిమ్మల్ని జైల్లో పెట్టిండు మమ్మల్ని జైల్లో పెట్టిండు పసిపిల్లల్ని జైల్లో పెట్టిండు మూడు నెలల పాపని జైల్లో పెట్టినటువంటి దుర్మార్గాన్ని ఇలా ప్రపంచం

సో నే నేను మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న మేడం ఏంటంటే కేసీఆర్ ఉద్యమ సమయంలో మావోయిస్టుల ఎజెండా నా ఎజెండా అన్నాడు మావోయిస్టుల ఎజెండా దున్నేవాడిదే భూమి సో మనం అది కూడా మర్చిపోయిండు ఎవరు అడగలే మీరు ఎజెండా అని ఫాలో అవ్వండి అని ఆ రోజు నా కేసీఆర్ని అడిగిరా ఆయన చెప్పిన ఆయన చెప్పిన ఎజెండా ఆయన చెప్పిన మాటనే కానీ వాళ్ళు దున్నుతున్న భూముల్ని లాక్కె లాక్కెళ్తున్న పరిస్థితి ఎట్లా చూడాలి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చే ముందు నాది నక్సలైట్ల ఎజెండా అన్నాడు పౌర హక్కుల సంఘానికి నేనే నాయకుడు అవుతా అన్నాడు కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస హక్కులు కూడా లేకుండా గిరిజనులకు పేద ప్రజలకు జీవించే హక్కు కూడా లేకుండా హరితహారం పేరుతోటి హరించి వేస్తున్నటువంటి స్థితి ఉంది అదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక రకంగా నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ నెమలికంటికి నీరు గారితే వేటగాడికి ఏముద్దు అనే చందంగా పసిపిల్లల తల్లుల్ని సైతం గర్భిణీ స్త్రీలను సైతం మహిళల్ని కూడా విచక్షణ రహితంగా ఫారెస్ట్ వాళ్ళతోటి పోలీస్ వాళ్ళతోటి దౌర్జన్యం చేయిస్తున్నాడు ఈ తెలంగాణ కోసం కొట్లాటమే మేము చేసినటువంటి నేరమా అని మేము ప్రశ్నిస్తున్నాం అందుకని నువ్వు చెప్పినటువంటి హక్కులు ఏమైనా ఇవాళ మా హక్కులన్నీ కాలు రాస్తున్నావు ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే కొట్లాడారో అదే ప్రజలు నీ ఆడటానికి కూడా కొట్లాడుతారు అనేటువంటిది గుర్తుంచుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం సో ఇది పరిస్థితి సో so, ఒకటి మాత్రం తొలి వెలుగు తరపున నేను ఇస్తున్న హామీ ఏంటంటే మీ మీ పోరాటానికి తొలి వెలుగు ఎప్పుడు మద్దతుగా ఉంటుంది మీరే కాదు పోడు రైతుల భూములకి భూముల్ని సాగు చేసుకున్న రైతులకి మద్దతుగా ఉంటుంది ఏ గుర్రంపోడు రైతుల దగ్గరికి నేను వెళ్ళి అక్కడ వాళ్ళ ఇష్యూని వెలిగీశానని నన్ను జైల్లో పెట్టారు సో మీ కోసం మీలాంటి పేద ప్రజల కోసం ఇంకా వంద సార్లు జైలుకి వెళ్ళడానికైనా మా జర్నలిస్టులు సిద్ధంగా ఉంటారు సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సింది ఒకటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఐదు వందల ఏళ్ళు బతకండి మీరు మీ కుటుంబం ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఈ ప్రజల్ని కనీసం బతకనని రోజులైనా ప్రశాంతంగా బతకనివ్వండి ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా పాప ఈ ఈ పాప మూడు నెలల మూడు నెలల పసిపాప ఈ మూడు నెలల పసిపాపని కూడా మన కేసీఆర్ గారు జైల్లో పెట్టారు ఒక్కసారి మీరు ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు నేను చెప్తున్నా మీ మనవడు మూడు నెలల వయసులో ఉన్నప్పుడు మీ కొడుకును జైల్లో పెట్టుంటే మీ కుటుంబాన్ని జైల్లో పెట్టుంటే ఆ బాధ మీకు ఎట్లా ఉంటుంది మీ కొడుకు మూడు నెలల వయసులో ఆరు నెలల వయసులో వన్ ఇయర్ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు మిమ్మల్ని మీ మీ కుటుంబాన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టుంటే ఆ రోజున మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి కదా పాస్పోర్ట్ల కేసులు ఉన్నాయి ఎన్నో రకాల ఆరోపణలు ఉన్నాయి కదా నేను అవి వాస్తవమా కాదా నేను మాట్లాడదలుచుకోలే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి కదా మరి ఆ రోజున జైల్లో పెట్టుంటే ఇది పేదోడు కాబట్టి వీళ్ళ తరపున ఎవరు మాట్లాడారు కాబట్టి పెట్టారు మూడు నెలల పసి 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 బాలింత పసిబిడ్డని ఆ బాలింతని కూడా జైల్లో పెట్టిన ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత జనం అడుగుతున్న ప్రశ్న ఇది ఇలాంటి ప్రజల కోసం ప్రజా సంఘాలు ప్రతిపక్ష నాయకులు ఇంకా గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది ఇక్కడికి ఒకటి రెండు పార్టీలు మాత్రమే వచ్చాయి మిగతా పార్టీలు ఎక్కడున్నారో సమాధానం చెప్పాలి చూద్దాం ఈ పోరాటం ఖచ్చితంగా కొనసాగాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ కెమెరామెన్ మోహినిద్దీన్తో రఘు తొలి వెలుగు